ओम श्रुतिस्मृति पुराणानामालयम् नमामि भगवत्पादशंकरं लोकशंकरं इदंते नातपस्काया नाभक्ताय कदाचन न चाशुश्रूषवे वाच्यम् न च मां योभ्यसूयति। మీరు భగవద్గీతని బోధించే పక్షంలో బోధించే సందర్భం ఉంటుంది, ఉండాలి, బోధించాలి. అటువంటిప్పుడు ఇలాగంటి వ్యక్తి తారసిల్లినప్పుడు మీరు భగవద్గీతని బోధించే ప్రయత్నం చేయవద్దు అని చెప్తున్నారు. ఎందుకంటే కొందరిలో బోధించాలనే ఉత్సాహం ఉంటుంది, తప్పేం కాదు, మంచిది కూడా. ఆ ఉత్సాహంతో వాళ్ళు ఎదుటివాడి యొక్క యోగ్యత సందర్భము, అంటే ఎదుటివాడి మీద ఒక స్టేట్మెంట్ ఇవ్వటం అభిప్రాయం కాదు, సందర్భం కూడా చూసుకోవాలి. వాడు భగవద్గీత వినేందుకు తగినవాడు అని నిశ్చయం చేసుకున్న తరువాతనే చెప్పాల్సి ఉంటుంది. అది శ్లోకం. సో తపస్సు అంటే ఏమిటో తెలియని వానికి, భక్తి అంటే ఏమిటో తెలియని వానికి ఎప్పుడూ చెప్పొద్దు అంటున్నాడు. తర్వాత వినాలనే ఇచ్చ లేని వానికి ఇప్పుడు వద్దండి భగవద్గీత, నేను మరోప్పుడు చూసుకుంటానండి అంటాడు. అటువంటి వాడికి చెప్పనే వద్దు. తర్వాత శ్రీకృష్ణుని యందు దోషబుద్ధి గలవానికి చెప్పవద్దు. ఈ అవతారములు కదా, శ్రీకృష్ణుడు ఒక అవతార పురుషుడుగా మనం పరిగణిస్తాము. కొందరికి ఈ అవతారములలో కొన్నింటిపై దోషబుద్ధి ఉంటుంది. ఇప్పుడు దక్షిణామూర్తి శివుడు అవతారం, మళ్ళీ ఇదో గ్రూప్ వేరు, విష్ణు అవతారాలు వేరు, శివుడు అవతారాలు వేరు. మన వాళ్ళు ఎలా తయారు చేసి పెట్టారో చూడండి. అది ఉపనిషత్తులు ఏమని చెప్తున్నాయి, ప్రతి జీవుడు పరమేశ్వరుని యొక్క అవతారమే అని చెప్తాయి ఉపనిషత్తులు. తదేవాను ప్రావిశత్, ప్రతి జీవుడు ఈశ్వరుని యొక్క అవతారమే. ప్రతి ప్రాణి, ప్రతి గ్యాడ్జెట్, ఎలక్ట్రిసిటీ యొక్క అవతారమే. అవతారం అంటే క్రిందికి దిగివచ్చుట. ఎలక్ట్రిసిటీ పైనుంచి కిందకి దిగి వస్తుందా లేదా చూడండి. మీరు పోల్ ఎంత ఎత్తునుందో అంత ఎత్తు నుంచి కిందకి దిగి ఫ్యాన్లోకి వస్తుంది, దీపంలోకి వస్తుంది, మైక్లోకి వస్తుంది. అలాగే ఎలక్ట్రిసిటీలోనే అది 660 వోల్ట్స్ ఉంటుంది. అది కిందకి దిగి స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్. ట్రాన్స్ఫార్మర్ అంటే అర్థం అది, ఆ 660 వోల్ట్స్ నుంచి దాన్ని కిందకి దిగి మన ఇంట్లోకి వస్తుంది. కాబట్టి ఎలక్ట్రిసిటీ అవతరించింది. ఎక్కడ అవతరించింది? కేవలం ఒక బల్బులో మాత్రమే అవతరించింది అని కాదు, అన్నింట్లోనూ ఎలక్ట్రిసిటీ యొక్క అవతారమే. ఉపనిషత్తుల యొక్క దృష్టి అలా ఉంటుంది. ఉపనిషత్తుల్లో 3 దేవుళ్ళు ఉండరు, ఒకే దేవుడు ఉంటాడు. ఆ ఒక్క దేవుడే సకల ప్రాణుల యందు అవతరిస్తాడు. ఓకే, కానీ పురాణం దగ్గరికి వచ్చేప్పటికి దేవుళ్ళు 3 అయ్యారు. ఓ దేవుణ్ణి కంబోడియాకి ఎగుమతి చేశారు, వాళ్ళు పూజ చేసుకుంటూ ఉంటారు. మయన్మార్, కంబోడియా, దాని పేరే బ్రహ్మదేశము, వాళ్ళు పూజ చేసుకుంటారు. మనం చేయం, మనకొద్దు, ఆయన్ని వాళ్ళు పూజ చేసుకుంటారు. చతుర్ముఖ దేవుణ్ణి కంబోడియా వాళ్ళు, థాయిలాండ్ వాళ్ళు, మయన్మార్ వాళ్ళు పూజ చేసుకుంటారు. మనం ఈ మిగిలిన ఇద్దరిని చేసుకుంటున్నాం చాలు. ఇప్పటికే ఈ కలహాలే చాలు, 3 ఉండక్కర్లేదు. సో దీంట్లో అవతారాలు, కృష్ణుడు అవతార, శివుడు అవతారాలు వేరు, విష్ణు అవతారాలు వేరు. ఈ విష్ణు భక్తులకు శివుడి అవతారంపై శ్రద్ధ ఉండదు. దక్షిణామూర్తి అంటే అబ్బాయి వీ డోంట్ కేర్ ఫర్ దట్ అంటారు. శివుడి అవతారములపై శ్రద్ధ గలవాడికి విష్ణు అవతారములపై శ్రద్ధ ఉండదు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మీకు కృష్ణుడిపై శ్రద్ధ లేనివాడు ఉండొచ్చు, ఉండే అవకాశం ఉన్నది. ఇప్పుడు మీరు కర్ణాటక వెళ్ళారనుకోండి, లింగాయత్ కమ్యూనిటీ ఉంటుంది, వాళ్ళకి కృష్ణుడు, వాళ్ళలో కొందరు మాకు కృష్ణుడు వద్దండి అంటారు. మరి వాళ్ళకి గీత చెప్పొద్దు? ఓకే, అలాంటి వాళ్ళు ఉంటారు సమాజంలో. ఇప్పుడు హరే రామ, హరే కృష్ణ అని మంత్రజపం చేస్తారు కదా, దాంట్లో రాముడు అంటే శ్రీరాముడు కాదు, బలరాముడు. శ్రీరాముడు ఇంపార్టెంట్ కాదు, బలరాముడు, రాముడు అంటే. ఓకే, కాబట్టి రాముని యందు వైముఖ్యము, వద్దండి మాకు ఆ రాముడు వద్దండి, బలరాముడే మాకు కావాలండి
అనేవాళ్ళు ఉన్నారా లేదా? అలాగే కృష్ణుని యందు వైముఖ్యము గల వాళ్ళు ఉంటారు. ఎంతోమంది కృష్ణుని యొక్క లీలలు అనే పేరుతో చలామణిలో ప్రచారంలో ఉండే కథలను విని వైముఖ్యాన్ని పొందిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అబ్బాయి మాకు కృష్ణుడు వద్దండి, అలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కాబట్టి అటువంటి వాడు మీకు ఎవడైనా తగిలితే మాం యోభ్యసూయతి, నా ఎడల ఎవడైతే దోషబుద్ధి కలిగి ఉన్నాడో వాడికి ఈ భగవద్గీతని బోధించవద్దు. ఇంకేదైనా పుస్తకం చెప్పవచ్చు, అష్టావక్రగీత చెప్పవచ్చు వాడు తెలుసుకునే పక్షంలో, లేకపోతే సనత్సుజాతీయము చెప్పవచ్చును, భగవద్గీత మాత్రం వద్దు. అది భాష్యంలో కొంచెం ముందుకు వెళ్దాం. తపస్వినే అపి అభక్తాయ గురుదేవ భక్తిరహితాయ కదాచన కస్యాంచిదప అవస్థాయాన్న వాచ్యం, అది చూసినాము. భక్తస్తపస్వీ అపి సన్ అశుశ్రూషు యో భవతి తస్మై అపి న వాచ్యం. ఇంకొక ఆయన ఉంటాడు, ఆయన భక్తుడే తపశ్శాలి కూడా, అంటే కష్టసహిష్ణు సామర్థ్యము గలవాడు, ఆలోచించే శక్తి గలవాడు, ఈశ్వర భక్తి గలవాడు. ఆయన మంచివాడు, చాలా యోగ్యుడు అని అర్థం. కానీ ఆయన అంటాడు, ఇప్పుడు గీత నేను వినే పరిస్థితి లేదండి, నాకు మీరు ఇప్పుడు చెప్పొద్దు, నేను వినగోరుట లేదు. అయ్యా రండి గీతా క్లాసుకి రండి, గీత చెప్తాను వచ్చి కూర్చోండి అంటే వద్దండి నాకు ఇష్టం లేదు, నా ఇప్పుడు వినగోరుట లేదు, మరోప్పుడు వినే కోరిక ఉంటే మళ్ళీ అప్పుడు చెప్పవచ్చు, ఇప్పుడు వినే కోరిక లేదు, అటువంటప్పుడు చెప్పకూడదు. చూడండి ఎంత సరళంగా దీన్ని ఆయన చెప్తున్నారు. అంటే ఎవళ్ళ మీద కూడా ఇంపోజ్ చేయవద్దు, వాడు ఏరి కోరి కావాలనుకుంటేనే చెప్పాలి తప్ప వాడి మీద ఇంపోజ్ చేయకూడదు. దీనిని మీరు మతములతో పోల్చండి, ఇది మతం కాదు, ఇది ఫిలాసఫీ, స్పిరిచువాలిటీ, రిలిజియన్ కాదు. అంటే రిలిజియన్ ఆఫ్ ది మ్యాసెస్, పాపులర్ రిలిజియన్ అంటారే, అది కాదు. ఇది పాపులర్ రిలిజియన్స్ కొన్ని ఉన్నాయి, హిందూ మతం కాదు, మిగతా రిలిజియన్స్. అక్కడ రిలిజియన్ని ఎదటివాడికి నువ్వు చెప్పి వాడి నెత్తిన పెట్టాల్సిందే, అది వాడు తీసుకోవాల్సిందే, అది వాడు యాక్సెప్ట్ చేయాల్సిందే, యాక్సెప్ట్ చేయకపోతే వాడికి పనిష్మెంటే అన్నట్టుగా మాట్లాడతారు. దాంతో పోలిస్తే ఇదంత లిబరల్గా, ఎంత అకామడేటివ్గా ఉన్నదో మీరు గమనించండి. మంచిది. ఎవడైతే భక్తుడు తపశ్శాలి అయినప్పటికీ శుశ్రూషువు కాడో, శుశ్రూష అంటే సేవ కాదు, వినయ కోరిక లేనివాడో, శుశ్రూష అంటే వినయ కోరిక ఉండుట, అది లేనివాడు అశుశ్రూషు, అటువంటి వాడికి కూడా ఈ భగవద్గీతను మీరు బోధించవద్దు. ఇంకా నచ మా నచ యో మాం వాసుదేవం ప్రాకృతం మనుష్యం మత్వా అభ్యసూయతి ఆత్మ ప్రశంసాది దోషాధ్యారోపణేన మమ ఈశ్వరత్వమజానన్ నసహతే. ఈ వాక్యాన్ని బట్టి నాకు ఒక ధ్వని కలిగినది, అంటే ఒక సజెస్టెడ్, ఐ డిరైవ్ ఏ కంక్లూషన్ ఫ్రమ్ ఇట్. దీన్ని ఇన్నర్ ఎవిడెన్స్, ఇంట్రెన్సిక్ ఎవిడెన్స్ అని అంటారు. ఈ వాక్యాన్ని బట్టి నాకు ఒక సంగతి స్పష్టమవుతోంది, అదేమిటంటే శంకర భగవత్పాదులు ఈ భాష్యమును రచించిన కాలమునందు, అనగా సుమారు 2000 సంవత్సరాల క్రితం, ఈ శ్రీకృష్ణ లీలలు, రాధాకృష్ణ రిలేటెడ్ స్టోరీస్ ఏవి కూడా సమాజంలో లేవు అని నాకు అర్థమైంది ఆ వాక్యాన్ని బట్టి. మీకు కూడా అలా అర్థమవుతుందేమో చూడండి మరి. ఓకే, అంటే శ్రీకృష్ణునిలో దోషాన్ని చూపించాలి అంటే నేనే దృష్టాంతం ఇచ్చాను, ఈ కథల దృష్టాంతం ఇచ్చాను. ఆ దృష్టాంతం శంకరులు ఇవ్వట్లేదు. ఆయన ఏ ఇప్పుడు శ్రీకృష్ణులో ఏ దోషాన్ని చూపించాలి అంటే ఆయన గీతలోనే వెతికే ఓ దోషాన్ని పైకి లాగారు. ఈ దీన్ని దోషంగా ఎవడైతే భావన చేస్తాడో, గుణేషు దోషారోపణం, ఆయనలో గుణం అది, దాన్ని దోషముగా భావన చేసేవాడు ఎవడైనా ఉంటాడు. ద్వైతులు అలా ఉండే అవకాశము గలదు. ద్వైతులలో శ్రీకృష్ణుణ్ణి అంగీకరించని ద్వైతులు ఉంటారు,
లైక్ శివ రిలేటెడ్ ద్వైతులు, శైవ రిలేటెడ్ ద్వైతులు. వాళ్ళు ఏమంటారంటే, ఏమిటండి శ్రీకృష్ణుడికి ఇంత పొగరు, అహం బ్రహ్మాస్మి అంటాడు, తానే బ్రహ్మ అంటాడు, తానే ఈశ్వరుడు అంటాడు, నేనే సర్వము అంటాడు, ఈయనకి పొగరు ఎక్కువగా ఉన్నదే అని వాళ్ళు తప్పు పడతారు. కట్టర్ శైవులు శ్రీకృష్ణుణ్ణి తప్పు పడతారు. మీకు ఒక కథ చెప్తా, శివపురాణంలో మొట్టమొదటి ఉన్న కథ ఏమిటో తెలుసా మీకు? ప్రారంభంలో మొదటే ఉందో లేకపోతే సమ్వేర్ మధ్యలో ఉందో, మొత్తానికి ఒక ఖండ శివపురాణంలో 4-5 ఖండలు ఉన్నాయి. ఒక ఖండలో ఆరంభంలో ఈ కథ ఉన్నది. ఆ కథ ఏమిటంటే, శ్రీకృష్ణుడు చాలా దుఃఖంతో బాధపడుతూ ఉంటాడు. చూడండి, గీతాచార్యుడు ఆయన దుఃఖంతో బాధపడుతూ ఉంటాడు. దుఃఖం అంటే అజ్ఞానం వల్ల వచ్చింది కదా. బాధపడుతూ ఉంటే ఉపమన్యువు అనే మహర్షి కనపడతాడు. ఏదో ప్రసంగవశాత్తు, ఏమండి నేను చాలా దుఃఖంతో బాధపడుతున్నాను, మనస్సుకి శాంతి అనేది లేకుండా అయిపోయింది అని ఏదో చెప్తాడు. నాకు ఈ సంసారం బాగా పెరిగిపోయిందని ఏదో ఇలాంటిది ఏదో చెప్తాడు, గుర్తు లేదు నాకు, నన్ను ఏం చేయమంటారు అని అడుగుతాడు ఈ ఉపమన్యువుని. ఆయన మహర్షి. ఇప్పుడు ఆ ఉపమన్యుడు చెప్తాడు, శివుని గురించి తపస్సు చేయమని చెప్తాడు. దేవుడి గురించి తపస్సు కాదు, శివుడి గురించి తపస్సు. ఎందుకంటే దేవుళ్ళు అరడదని దేవుళ్ళని మీరు పెట్టారు కదా. ఇప్పుడు ఏ దేవుడి గురించి తపస్సు చేయటమో ముందు నిర్ధారించుకోవాల్సి ఉంటుంది. లుక్ ఎట్ దాట్. మీకు ఏమైనా అర్థమవుతుందా నా గోళ? కాబట్టి శివుడి గురించి తపస్సు చేయమని చెప్తాడు. బై మిస్టేక్ ఇంకో దేవుడు కాదు, శివుడు, డిస్టింగ్ ఫ్రమ్ అదర్ గాడ్స్ చేయమని చెప్తాడు. అప్పుడు కృష్ణుడు శివుడి గురించి తపస్సు చేస్తాడు. అప్పుడు శివుడు అపీర్ అవుతాడు, కనబడతాడు. ఈ స్టోరీ ఎందు ఎక్కడి నుంచి వచ్చింది? ఈ స్టోరీ ఎక్కడి నుంచి వచ్చిందంటే, శ్రీకృష్ణుని ఎడల ఒక వైముఖ్యము, ఒక వైమనస్యము, అబే వీ డోంట్ లైక్ హిమ్ అనే ధోరణి నుంచి ఈ స్టోరీ వచ్చింది. కాబట్టి అటువంటి వాళ్ళు ఎక్కడైనా మీకు కనపడితే వాళ్ళకి గీత చెప్పవద్దు అని అంటున్నారు. శ్రీకృష్ణుడు తన గొప్పని చెప్పుకున్నాడు, ఆత్మప్రశంస చేశాడు. ఎందుకంటే నేనే సర్వము అని చెప్పాడు కదా విభూతి యోగంలో. సో అశ్వత్థ వృక్షాణం అశ్వత్థోహం, కవీనాం ఉషనా కవి, పాండవానాం ధనంజయ, ఏ ఏ కేటగిరీలో ఏ శ్రేష్ఠ వస్తువు గలదో అది నేనే అని చెప్పుకుంటూ వచ్చాడే. ఆత్మప్రశంస అధికంగా చేసుకున్నాడు. కాబట్టి ఒక జీవుడు అయ్యుండి, దేవుడి కంటే భిన్నంగా సెపరేట్గా ఉండి, తక్కువ స్థాయి వాడు అయ్యుండి, తానే ఇంత గొప్పగా ఆత్మప్రశంస చేసుకున్నాడు ఏమిటి శ్రీకృష్ణుడు అని ఒకడికి తోచింది. వాడు అదో దోషం లేవనెత్తాడు, మీ కృష్ణుడు ఇలా చేశాడయా అని, బాగులేదు కదా అని. అక్కడ శ్రీకృష్ణుడు అది ఆత్మప్రశంస కాదు, అది సర్వము బ్రహ్మయే, నేను ఆ బ్రహ్మను తెలుసుకుంటే నీవు కూడా అదే బ్రహ్మవు అని చెప్తున్నాడు ఆయన. దాంట్లో ఆత్మప్రశంస ఏమీ లేదు. కానీ ఆ రకంగా మిస్ఇంటర్ప్రిట్ చేస్తాడు ద్వైతి. మళ్ళీ ద్వైతుల్లో 2 రకాలు, వైష్ణవద్వైతులు, శైవద్వైతులు. ఇప్పుడు వైష్ణవులను విభేదించే ద్వైతులు శైవద్వైతులు, శైవులను విభేదించే ద్వైతులు వైష్ణవద్వైతులు. ఓకే, వీళ్ళిద్దరూ కలిసి శాక్తేయ ద్వైతులను విభేదిస్తారు. అలాగే ఇవన్నీ మతంలో పార్టీల్లాగా. కాబట్టి ఎక్కడైనా శ్రీకృష్ణుని ఎడల ఇటువంటి దోషమును ఎవడైనా ఆరోపణ చేసి నేనే ఈశ్వరుణ్ణి అంటాడు, ఆ రకంగా ఆత్మప్రశంసను చేసుకుంటూ ఉన్నాడు అని చెప్పి ఒక రకమైన అసహనము శ్రీకృష్ణుని యొక్క ఆ బోధ ఎడల, ఆయన పర్సనాలిటీ ఎడల ఒక అసహనమును ఎవడైనా కలిగి ఉన్నట్లయితే, అటువంటి వాడికి కూడా, వాడు ఎంత గొప్పవాడైనా తపశ్శాలి భక్తుడే అయినప్పటికీ, వాసుదేవుడైన శ్రీకృష్ణుడు సామాన్య మానవుడు, ప్రాకృతం మత్వ, మామూలు అందరిలాగే ఈయన కూడా. ప్రాకృతం అంటే ప్రకృతితో మమేకమైన వాడు, అజ్ఞానము కలిగిన వాడు. శ్రీకృష్ణుడు కూడా అజ్ఞానం ఉన్నది. ఆ కథ చెప్పాను కదా, ఆ కథలో శ్రీకృష్ణుడు అజ్ఞాని, ఆయన అజ్ఞాని. ఉపమన్యుడు జ్ఞాని, శ్రీకృష్ణుడు అజ్ఞాని. సో ఉపమన్యుడు గొప్ప శివభక్తుడు, జ్ఞాని. శ్రీకృష్ణుడు ఉపమన్యుణ్ణి కలుసుకోవడానికి ముందు శివభక్తుడు కాదు, అజ్ఞాని అని ఆ రకంగా ఎవడైతే భావన చేస్తాడో వాడికి
ఈ శాస్త్రాన్ని బోధించవద్దు. ఓకే, ఇప్పుడు ఇంతకీ ఎవరికి చెప్పాలంటారు? ఎవరికి చెప్పాలి అంటే, ఎవడైతే తపశ్శాలియో, అతపస్కాన్ని త్రోసిపుచ్చినారు గనక తపశ్శాలియో, ఎవడు భక్తుడో, అభక్త త్రోసిపుచ్చినారు గనుక, ఎవడు వినే కోరిక గలవాడో, అశుశ్రూషు వాణ్ణి త్రోసిపుచ్చినాడు గనుక, ఎవడికి శ్రీకృష్ణుని ఎందు ప్రేమ గలదో, ఆయన ఎందు దోషారోపణ చేయకుండా ఉంటాడో వాడికి చెప్పాలి. నాలుగు లక్షణాలు గలవాడికి చెప్పాలి. ఇక్కడ ఆ మాట లేదు, ఎవడికి చెప్పకూడదో ఉందే తప్ప ఎవడికి చెప్పాలో చెప్పలేదు. ఓకే, ఒక వాక్యమును చెప్పినప్పుడు దాని రచనను బట్టి, దాని సందేశమును బట్టి మనం ఇంకొక సందేశమును దాని నుంచి బయటికి తీసినట్లయితే, బయటకు వస్తూ ఉంటుంది, మీరు పేకక్కర్లేదు, దానంతట అదే వస్తూ ఉంటుంది. దానికి అర్థాపత్తి అని పేరు. ఈ అర్థాపత్తిని సూచించే మాట సామర్థ్యము. ఎక్కడైనా మీకు సామర్థ్యం అనే మాట వినబడితే, కనబడితే, అది అర్థాపత్తిని సూచిస్తుంది. అర్థాపత్తి అంటే అది అలా అయితీరాలి అని చెప్పడం. అది అలా అయితీరాలి అంటే, ఇక్కడ నేను అన్వయించి చెప్తా చూడండి, తపశ్శాలి కానివాడికి, భక్తుడు కానివాడికి, వినాలనే కోరిక లేనివాడికి, శ్రీకృష్ణుని యందు దోషబుద్ధి గలవానికి చెప్పవద్దు అనే మా అని అలా చెప్పారు కనుక, అది అలా అవ్వాలంటే, అది అలా అవ్వాలంటే భక్తుడికి, తపశ్శాలికి, శ్రీకృష్ణుని యందు దోషబుద్ధి లేనివానికి, వినాలనే కోరిక గలవానికి చెప్పవలేను అని అర్థం. దానికి నెగిటివ్ నుంచి పాజిటివ్ డెరైవ్ చేస్తారు, దీన్ని అర్థాపత్తి అంటారు. అర్థాపత్తిని సామర్థ్యం అనే శబ్దంతో శంకరుడు నిర్దేశిస్తున్నారు. దీనికి దృష్టాంతం నేను చెప్తా వినండి. అర్థాపత్తికి దేవదత్తుడు పొగలు భోజనము చేయుటలేదు, ఎందుకంటే ఎవళ్ళు చూడలేదు, ఆయన భోజనం చేస్తుండగా ఎవళ్ళు చూడలేదు, కానీ దిట్టంగా ఉన్నాడు. పీనో దేవదత్త దివాన భుంతే, అంతే వాక్యం. పొగలు భోజనము చేయుటలేదు, దాని రాత్రి భోజనం చేస్తున్నాడని చెప్పలేదు. పొగలు భోజనము చేయటలేదు అని మాత్రమే చెప్పారు, కానీ పీనహ అని కూడా చెప్పారు, దిట్టంగా ఉన్నాడు అని కూడా చెప్పారు. పీనో దేవదత్త, ఆ చెప్పిన దాని సామర్థ్యమును బట్టి, అంటే ఆ వాక్యంలో ఇంకో అర్థాన్ని ఇచ్చే శక్తి గలదు, అది సామర్థ్యం. దాన్ని బట్టి మనం చెప్పవచ్చు ఏమని, దేవదత్తుడు రాత్రిపూట ఎవరికి తెలియకుండా భోజనం బాగానే చేస్తున్నాడు అని మనం చెప్పవచ్చు. చెప్పాలి, లేకపోతే పీనహ ఎక్కడ కుదురుతుంది? కాబట్టి పీన శబ్ద ప్రయోగం చేత, రాత్రి భుజించుటలేదు అని చెప్పుట చేత సామర్థ్యము, ఆ వాక్యమునకు ఉండే సామర్థ్యాన్ని బట్టి పొగలు భుజించుటలేదు అని చెప్పారు కనుక రాత్రి భుజిస్తున్నాడు అని సిద్ధిస్తోంది. దీన్ని అర్థాపత్తి అంటారు. అటువంటి అర్థాపత్తిని ఇక్కడ పెడుతున్నారు. భగవతి భక్తాయ తపస్వినే శుశ్రూషవే అనసూయవే చ వాచ్యం శాస్త్రం ఇతి సామర్థ్యాత్ గమ్యతే. ఈ వాక్యము యొక్క సామర్థ్యమును బట్టి, అంటే దాంట్లో అన్ని నిషేధములు ఉన్నాయి, ఆ నిషేధములు ఒక పాజిటివ్ సెన్స్ని మీకు ఇస్తాయి, ఆపోజిట్ కైండ్ ఆఫ్ పాజిటివ్ సెన్స్ని మీకు ఇస్తాయి, అది దాని సామర్థ్యం. ఆ సామర్థ్యాన్ని బట్టి మనం ఇలా నిర్ధారించవచ్చును, భగవద్భక్తుడై ఉండి, అంటే భక్తి గలవాడై ఉండి, ప్రేమ వినయము ప్రేమ ఉంటే దాన్ని భక్తి అంటారు. నేను పండితుడననే అహంకారం ఉంటే అది భక్తి లేదన్నమాట. భక్తి గలవాడై ఉండి కష్టసహిష్ణుత్వం అనే లక్షణము గలవాడై, తపశ్శాలి అయి, లేదా ఆలోచించే సామర్థ్యము గలవాడై, వినాలనే కోరిక కలవాడై, శ్రీకృష్ణుని యందు దోషారోపణ చేయకపోతే, అలాంటి వాడు కాకపోతే వాడికి శాస్త్రమును బోధించవలను, గీతాశాస్త్రమును వాడికి చెప్పాలి అని మనకి తెలియదు. ఇక్కడ శంకరులు శాస్త్రం అనే శబ్దాన్ని ప్రయోగించుట బట్టి గీతాశాస్త్రానికి వర్తించిన నియమాన్ని మీరు మొత్తం వేదాంత శాస్త్రానికి అంతకీ కూడా అప్లై చేయవచ్చును. ఈ శాస్త్రమే కాదు, ఇతర శాస్త్రీయ గ్రంథములను కూడా, ఉపనిషత్తులు, ఇతర భాష్యములను ఇటువంటి లక్షణములు గల వాళ్ళకి మాత్రమే చెప్పాలి అని మీరు అలా కూడా దాన్ని ఎక్స్పాండ్ చేసి చెప్పవచ్చును. బట్ ఇక్కడైతే మటుకు గీతాశాస్త్రము. ఇక్కడ
ఇక్కడ ఇంకొంచెం ఆయన చెప్తున్నారు. తత్ర మేధావినే తపస్వినే వా ఇత్యనయోః వికల్పదర్శనాత్ శుశ్రూషా భక్తియుక్తాయ తపస్వినే తద్యుక్తాయ మేధావినే వా వాచ్యం. ఈ మేధావినే అనే వికల్పం ఎక్కడుంది? ఎక్కడి నుంచి వచ్చింది ఆ వికల్పం? నేను రాసి ఉంటాను, రాశానా నేను? ఏది చూడండి అమ్మా, ఏది చూడండి. ఓకే, ఆహా, ఇతర స్మృతుల యందు ఉంది, ఇతర స్మృతుల యందు ఉన్నది. మేధావినే అంటే మేధావి కొరకు, చెప్పాలా చెప్పక్కర్లేదా? అది ఇక్కడ ఎక్కడా లేదు. ఆ మేధావినే అనే మాట ఇక్కడ ఎక్కడా లేదు. అది ఎక్కడుందో చెప్పాలి, దానికి ఏదో వ్యవస్థను కల్పించాలి. నేను కల్పించాను, జాగ్రత్తగా పరిశీలించి ఇతర స్మృతుల యందు అని ఉంది. ఇతర స్మృతులు ఉన్నాయి. అక్కడ ఏమని చెప్పారంటే, మేధాశక్తి గలవాడికి చెప్పవలను అని చెప్పారు. మేధావినే తపస్వినే వా అని చెప్పారు, వికల్ప అని అలా చెప్పారు ఇంకో చోట. ఇంకో చోట ఏమిటంటే ఏం చెప్తాం వెతుక్కోండి, మహాభారతం లక్ష శ్లోకాల గ్రంథం, అక్కడెక్కడో చెప్పుంటారు, ఏదో సనత్సు జాతీయంలోనో ఎక్కడో చెప్పుంటారు. ఏం అక్కడ ఏమైనా ఒక కొటేషన్ ఏమైనా ఇచ్చారో లేదు, కోట్ లేదుగా. మేధావినే తపస్వినే వా అని ఇంకో చోట ఉంది, ఇంకో శాస్త్రగ్రంథంలో, అంటే భగవద్గీత కంటే బయట ఇంకో చోట ఉన్నది. అది కూడా ప్రమాణవచనమే. అది ఇక్కడికి తీసుకురండి. ఇక్కడ నాలుగు చెప్పారు. ఈ నాలుగు సముచ్చయము, అన్నీ అండ 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 అండ. ఈ నాలుగు ఒకే వ్యక్తి అని నాలుగు లక్షణాలు ఉండాలి. మూడు ఉంటే సరిపడదు, నాలుగు ఉంటేనే చెప్పాలి. ఇది ఛా 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 అని కనబడుతోందిగా, నచా శుశ్రూషవే వాచ్యం అని ఛా ఉంది కనుక ఇది సముచ్చయము. కానీ ఇంకో చోట మేధావినే తపస్వినే వా అని ఉంది. మేధావి కొరకు కానీ తపశ్శాలి కొరకు కానీ అని వికల్పం చెప్పారు. ఓకే, అది ఇక్కడికి పట్టుకురండి. దీన్ని ఉపసంహారము అంటారు. ఉపసంహారం అంటే అనేక విషయములను ఒకే కేటగిరీకి చెందిన అనేక విషయములను ఒక చోటికి చేర్చుట, దాన్ని ఉపసంహారము అంటారు. గుణోపసంహారము అనే మాట మీరు వినుంటారు. అంటే ఇప్పుడు భగవంతుడు కరుణామయుడు అని ఓ పుస్తకంలో చెప్పారండి, భగవంతుడు భక్తులను ఉద్ధరించేవాడు అని ఇంకో పుస్తకంలో చెప్పారండి. ఇప్పుడు భగవంతుడు ఇదే అదే అనకూడదు. మీరు ఇది అవ్వచ్చు అది కూడా అవ్వచ్చు అని ఉపసంహారం చేసుకోవాలి, కలుపుకోవాలి వాటిని, కలుపుకుని ముందుకు తీసుకువెళ్ళాలి. అలాగే ఇక్కడ నాలుగు లక్షణాలు చెప్పారు. నాలుగు లక్షణములను సముచ్చయంగా చెప్పారు, అండ్ 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 అని పెట్టి చెప్పారు. ఇంకో చోట ఆర్ ఓఆర్ ఆర్ అని పెట్టి రెండు లక్షణాలు చెప్పారు. అది ఇక్కడికి పట్టుకుంటండి. నాకు పరిస్థితి మరింత గడబడ అయింది చూడండి. ఈ నాలుగు ఆర్ మేధావినే అంటే బుద్ధిశక్తి గలవాడు, బుద్ధిశక్తి మేధ అంటే బుద్ధిశక్తి, గ్రహించే శక్తి గలవాడు అని ఉంది. అది కూడా వాతోటి వస్తుంది, వికల్పంతో వస్తుంది. ఈ నాలుగింటి సముచ్చయమును వా మేధావినే వా అనే ఒక వికల్పముతో కలిపి మీరు వ్యాఖ్యానం చేయాలి. ఇదేదో పెర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ లాగా ఉంటుంది. మరి కొంచెం ఓపిక పట్టండి, చాలా ఓపిక పట్టారు మీరు ఇంతవరకు. ఇవి కొంచెం ఓపిక పడితే ఇది కూడా దాటేయచ్చు. ఓకే, ఇక్కడతో ఇంకా చర్చలన్నీ ముగుస్తాయి కూడా. అది ఆయన టేకప్ చేస్తున్నారు. సో తత్ర తత్ర అంటే తస్మిన్ సతి, అది అట్లుండగా పైన ఒక విషయం సెటిల్ చేసేసాము. ఈ నాలుగు లక్షణాలు కలవాడు మాత్రమే ఈ జ్ఞానమునకు అర్హుడు అని సెటిల్ చేసేసాం. అది అలా సెటిల్ అయి ఉండగా ఇంకో చోట వికల్పంతో మేధావినే అనే పదం కనపడుతోంది, తపస్వినే అనే దాంతో వికల్పం చెప్పారు. ఇక్కడ తపస్వినే అని ఇక్కడ కూడా వచ్చింది. దాన్ని దీన్ని కలిపి మీరు ఏ రకంగా వ్యాఖ్యానం చేస్తారు అంటే చెప్తున్నారు ఆయన. వికల్ప దర్శనాత్ అటువంటి వికల్పం ఒకటి ఇతర స్మృతి గ్రంథములలో కానవచ్చుచున్నది గనుక. బాగా మైక్ సరిగ్గా ఉందండి అందరికీ, గుడ్. ఇప్పుడు ఏం ఎలా కంట్రోల్ చేయాలి దాన్ని?
శుశ్రూషా భక్తియుక్తాయ తపస్వినే తద్యుక్తాయ మేధావినే వాచ్యం. అది వెరీ సింపుల్. ఇప్పుడు మేధావినే ఆర్ తపస్వినే అని చెప్పారు, అది వికల్పం. కానీ భక్తి శుశ్రూష ఈ రెండింటికి వికల్పం లేదు, సముచ్చయం ఉన్నది. కాబట్టి మీరేం చేస్తారు, భక్తిని శుశ్రూషని తపస్వికైనా కలపచ్చు, లేదా భక్తిని శుశ్రూషని మేధావికైనా కలపవచ్చు. ఆర్ ఓకే, ఏ అండ్ బి, సిఆర్ డి అన్నారు అనుకోండి, ఏ అండ్ బి అండ్ సిఆర్ డి అన్నారు, అప్పుడు మనం ఏం చెప్తాం, ఏబి అండ్ సి ఆర్ ఏబి అండ్ డి అని చెప్తాం. అంతే, వెరీ సింపుల్. రెండు కాంబినేషన్స్, మొదటిది శుశ్రూష భక్తి రెండింటితో కూడి ఉన్న తపశ్శాలికి చెప్పు. వాడు ఈ అభ్యసూయతి గురించి చెప్ప పట్టుకుని పెట్టాడు. శ్రీకృష్ణునియందు ప్రేమ లేని వాడికి ఇంకా మిగతా క్వాలిఫికేషన్స్ ఎన్నో కూడా వాడిని అవతల పారాయణ తీసుకెళ్ళి చా పెట్టారు అక్కడ, వాడిని తీసేయండి ఇంకా. అది గివెన్, వీడికి కృష్ణునియందు దోషబుద్ధి లేదండి, అది గివెన్. ఇప్పుడు చెప్పండి, శుశ్రూష భక్తి ఉండి తపస్సు ఉంటే చెప్పు, లేదా శుశ్రూష భక్తి ఉండి మేధ ఉంటే కూడా చెప్పు అని కంటూ అని చెప్పారు. ఓకే, తద్యుక్తాయ అన్న చోట తత్ అంటే శుశ్రూషాభక్తి అని అర్థం. తద్యుక్తాయ అంటే శుశ్రూషాభక్తియుక్తాయ మేధావినే. అవా, శుశ్రూషాభక్తి అనే మాటను తపస్వికి మేధావికి విడివిడిగా పెట్టి మధ్యలో ఓవర్ ఆర్ పెట్టుకోండి. కాబట్టి వాడు కష్టసహిష్ణువయ్యుండి భక్తి కలిగి వినాలనే కోరుకుంటే వాడికి చెప్పండి, మేధ లేకపోయినా పర్వాలేదు చెప్పండి. వాడికి వినాలనే కోరిక భక్తి ఉండి తపస్సు లేకపోయినా మేధ ఉంటే వాడికి చెప్పండి. కాబట్టి తపస్సు వికల్పంలో పడింది. ఓకే, తపస్సు మేధ ఈ రెండు వికల్పంలో పడ్డాయి, మిగతావి ఉండి తీరాలి. తపస్సైనా ఉండాలి, మేధైనా ఉండాలి. అంటే చాలా సూక్ష్మగ్రాహిత్వమైనా ఉండాలి, కష్టసహిష్ణుత్వమైనా ఉండాలి. ఈ రెండు లేకపోతే ఎక్కడ కుదురుతుందండి? వాడు సూక్ష్మంగా గ్రహించే శక్తి లేదు, నాలుగు సార్లు కష్టపడి చదివే లక్షణము లేదు అంటే ఎక్కడ కుదురుతుంది? ఇప్పుడు యు మస్ట్ బీ ఇంటెలిజెంట్, ఆర్ అట్లీస్ట్ యు మస్ట్ హ్యావ్ హార్డ్ వర్క్, పర్వాలేదు గట్టెక్కచ్చు. అబ్బే వాడు ఇంటెలిజెంటు కాదండి, హార్డ్ వర్క్ కాదంటే గట్టి ఎలా గట్టెక్కుతాడు? కాబట్టి ఇట్ ఈజ్ కరెక్ట్ వికల్పం. ఓకే, అలా చెప్పచ్చు. ఇంకా ఒకడు ఉంటాడు, వాడు తపస్వి, శుశ్రూష లేదు భక్తి లేదు చెప్పద్దు. వాడు మేధావి, శుశ్రూష లేదు భక్తి లేదు చెప్పద్దు. చూడండి ఆయన ఎంత వికల్ ఎంత లోతుగా వ్యాఖ్యానం చేస్తారు. శుశ్రూష భక్తి వియుక్తాయ న తపస్వినే వాచ్యం. అది ఒక వాక్యం. అది శుశ్రూష భక్తి లేవు. శుశ్రూష అంటే వినాలనే కోరిక. మీరు శుశ్రూష అంటే ఇంకేదో అనుకున్నారు, వినాలనే కోరిక. ఆ రెండూ లేవు. తపస్సు ఉంది అయినా చెప్పదు. శుశ్రూష భక్తి వియుక్తాయ నాపి మేధావినే వాచ్యం. అది రెండో వాక్యం. వాడికి శుశ్రూష భక్తి రెండూ లేవండి, కానీ సూక్ష్మగ్రాహిత్వము గలదు, మంచి బుద్ధి, పదునైన బుద్ధి గలదు. శుశ్రూష లేదు, భక్తి లేదు, బుద్ధివంతుడు. చెప్పేవాడికి నో చెప్పదు. వీడికి శుశ్రూష భక్తి లేవండి, కానీ తపశ్శాలి, కష్టసహిష్ణువు, ఆలోచించే సామర్థ్యము గలవాడు, వాడికి చెప్పకూడదు. ఓకే, కాబట్టి తపస్సు మేధ అవి ఆప్షనల్, శుశ్రూష భక్తి నాట్ ఆప్షనల్, దే ఆర్ మ్యాండేటరీ. శ్రీకృష్ణునిపై దోషబుద్ధి గలవాడిని అసలు ఇంట్లోకి కూడా రానివ్వద్దు, అసలు గీతాపాఠం దరిదాపుల్లో కూడా రానివ్వద్దు
అని కంక్లూషన్. అదే ఫైనల్గా అదే చెప్తున్నారు ఆయన. భగవతి అసూయాయుక్తాయ సమస్త గుణవతే అపి నవాచ్యం. అదే శుశ్రూష, భక్తి, తపస్సు, మేధ అన్ని గుణములు ఉండి కూడా శ్రీకృష్ణుని యందు దోషబుద్ధిని చేసేవాడు, అసూయ అంటే గుణేషు దోషారోపణం, ఆయన ఎందుండే గుణముల యందు దోషమును ఆరోపించేవాడు. ఏమిటండి వాడి రథాన్ని తోలివాడు వాడేం చెప్తాడండి అన్న, రథాన్ని తోలి శిశుపాలుడు వాళ్ళు అలా అంటారు. దుర్యోధనుడు, శిశుపాలుడు, వాళ్ళకి అన్ని దోషాలే కనపడ్డాయి శ్రీకృష్ణుని యందు. వాడికి రాజ్యం లేదు, ఏమీ లేదు, ఎవడో ఉగ్రసేన మహారాజు రాజు, ఈయన ఊరికే కింగ్ మేకర్ అంటాడు తప్ప వీడికంటూ రాజ్యం లేదు, ఏం లేదు. మహారాజ చిహ్నములు, చక్రము, కిరీటము, ఛత్రచామరములు ఇలాంటి సరంజామ ఏమీ లేదు. క్షత్రియుడే కాదేమో కూడా. పైగా రథం తోలడం ఏమిటి? రథం తోలడానికి ఎవరినో డ్యూటీ పెట్టుకోవాలి, కానీ రథం తోలడం ఏమిటి అని అదేదో చేతగాని తనమన్నట్టుగా దోషారోపణ చేస్తారు కొంతమంది. సరే, ఇంకా తర్వాత వచ్చిన కథలను బట్టి అనేక రకాల దోషారోపణలు చేయటానికి అవకాశము గలదు. కాబట్టి విషయాన్ని తెలుసుకోకుండా ఏదో కథలో అవి విని శ్రీకృష్ణుని యందు దోషారోపణ చేసి వాడు ఎవడైతే ఉంటాడో వాడు అదర్వైజ్ అన్ని సద్గుణములు కలవాడే అయినప్పటికీ, ఇక్కడ అన్నీ అంటే నాలుగే, శుశ్రూష, భక్తి, మేధ, తపస్సు, ఈ నాలుగు, ఈ నాలుగు గుణములు కలవాడే అయినప్పటికీ చెప్పవద్దు. గురు శుశ్రూష భక్తిమతే చ వాచ్యం. ఏమండి, తపస్సు, మేధ వీటిల్లో వికల్పం పడింది. ఇది ఉన్నా పర్వాలేదు, అది ఉన్నా పర్వాలేదు అన్నట్టుగా వచ్చింది. ఆ వికల్పాలని తీసి పక్కన పెట్టేస్తే ఇంకా ఖచ్చితంగా ఉండదగ్గవి ఏం మిగిలాయి? శుశ్రూష, భక్తి, అవి రెండు ఖచ్చితంగా మిగిలాయి. శ్రీకృష్ణుని యందు దోషారోపణం అనేది మనం ఇట్స్ ఎ గివెన్, అది ఉండనే రాదు, ఇట్స్ ఎ గివెన్, దాన్ని ఇంకా కౌంట్ చేయొద్దు. మీరు తపస్సు, మేధ వికల్పంలో పెట్టారు కాబట్టి ఆ రెండు అలా ఉంచండి. కంక్లూషన్ ఏమిటంటే వికల్పంలో పెట్టినవి పక్కన పెట్టి తప్పనిసరిగా ఫైనల్ కంక్లూషన్ ఏమిటంటే శుశ్రూష, భక్తి ఉంటే చాలు, వాడికి తప్పనిసరిగా ఈ శాస్త్రమును బోధించవలేను అని తేలింది. గురు శుశ్రూష అంటే గురువు వద్దకు వెళ్ళి సేవ పాఠమును వినే లక్షణము. సేవ అనేది ఆ శుశ్రూష యొక్క ఆగ్జిలియరీ థింగ్. ఎందుకంటే పాఠం చెప్పేవాడు పెద్ద వయస్సు వాడు అయి ఉంటాడు, వీళ్ళు కుర్రాలు చదువుకుంటూ ఉంటారు. అరే వచ్చేప్పుడు 1 కేజీ వంకాయలు కొనుక్కురారా అని వాడికి చెప్తారు. వాడు ఎక్కడి నుంచో వస్తాడు, వాడు అవి కొనుక్కుని వస్తాడు. అది శుశ్రూష అంటే. కాబట్టి అక్కడ శుశ్రూష అంటే వంకాయలు కొని పట్టుకురావడం కాదు, శుశ్రూష అంటే ఓకే, శుశ్రూష అంటే పాఠమును శ్రవణం చేయుటయే. వాడు అందుకోసమే వస్తాడు, లేకపోతే ఎందుకు అక్కడికి రావడం? వచ్చేటప్పుడు ఆనుషంగికముగా ఏదో కూరలు కొని పట్టుకున్నామంటే కొని పట్టుకొస్తాడు. కాబట్టి ఈ సేవ అనేది శుశ్రూషా శబ్దమునికి ముఖ్య అర్థం కాదది, అది గౌణమైన అర్థం. గౌణమని కూడా కాదు అభిప్రాయం, అది ఆనుషంగికంగా వచ్చిన అర్థం. కానీ సమాజంలో ఏమైపోయింది, జనులకు పాఠము చదివే అలవాటు తప్పిపోయింది, ఆలోచించే అలవాటు పోయింది, డూడు వసవన్నలాగా తలకాయ ఊపడం అలవాటైంది. ఆలోచించి చదివి తెలుసుకోవడం అనే లక్షణం తొలగిపోయి దాని స్థానంలో నమ్మకాలు పెట్టుకుని కాలక్షేపం చేయటం అనే దానికి అలవాటు పడ్డారు. దాంతో స్పిరిచువాలిటీ ఎక్కడికో పోయి రెలిజియాసిటీ అంటే క్రూడ్ రెలిజియస్ లక్షణాలు జనులలో బాగా నెలకొన్నాయి. దాంతో శుశ్రూషా శబ్దానికి అర్థం మారిపోయింది. కాబట్టి శుశ్రూష అనగానే
మీరేమో కూరగాయలు తెచ్చిపెట్టడం, పాలు తెచ్చిపెట్టడం అలా అనుకున్నారు. శ్రోతుం ఇచ్ఛా శుశ్రూష, అది ముఖ్యార్థం. కాబట్టి గురువు నుండి మీరు శ్రవణం చేయాలి. కాబట్టి శ్రవణం చేయాలనే కోరిక ఉందంటే గురువు అనేవాడు ఒకడు ఉంటాడు అక్కడ. కాబట్టి ఆ గురువు గారికి కొద్దో గొప్ప సేవ చేస్తూ సందర్భాన్ని బట్టి సేవ చేయాలి. కొద్దో గొప్ప సందర్భాన్ని బట్టి చేయాలి. ఓకే, అంతేగాని రెండు తాళ్ళు పట్టుకుని రావడం కాదు. రెండు తాళ్ళు, వెండి చెంబు, వెండి పళ్ళెం, తేనె సీస, పాలగిన్నె, పెరుగు గిన్నె పట్టుకొస్తాడు. ఇది పట్టుకొస్తాడు. ఇది ఒక ఒక ప్యాకేజ్, అది అది తెచ్చుకొస్తాడు. నేను ఎగ్జాజరేట్ చేయట్లేదు. దట్ ఈజ్ వాట్ దే డూ, దట్ ఈజ్ వాట్ దే డూ. అది తెచ్చుకొస్తాడు, మహారాజుకి పాద పూజ చేసేస్తాడు, గురు పూజా విధిని ఒక పుస్తకం ఒకటి తెచ్చుకొస్తాడు. కొంతమంది అయితే అది కూడా ఆ పుస్తకాన్ని చదివేంత కూడా వాళ్ళలో ఉండదు, కాబట్టి పురోహితుడిని పెట్టేసుకుంటాడు. ఆ పురోహితుడు ఈ స్వామి వచ్చినప్పటి నుంచి పాదపూజ అయ్యి ఆయన దారిని ఆయన వెళ్ళే వరకు ఈ పురోహితుడు ఆ పూజా కార్యక్రమం అంతా చేపిస్తాడు, ఈయనకి దక్షిణ ఇస్తాడు. అంటే అసలు ఆయన తరఫు నుంచి ఆయన ఆలోచించడం అనేది ఏమీ లేదనమాట. శాస్త్రశ్రవణం అనేది అసలే లేదు, అర్థం చెప్పకూడదు. అలా తయారైంది కాలక్రమంలో, అలా తయారైంది. అది అవుతుంది అలాగా. ఇప్పుడు విద్యార్థుల్ని యూనివర్సిటీలో జాయిన్ చేశారనుకోండి, అక్కడ వాళ్ళు పొగలు పాఠాలన్నీ శ్రద్ధగా విని రాత్రి రూమ్లో కూర్చుని అవన్నీ చదువుకుని హోంవర్క్లు అవి చేసుకోవాలి. కానీ వాళ్ళు ఏం చేస్తారు, ఆ పక్కన ఉన్నటువంటి కాఫీ హోటల్స్కి అక్కడికి పోయి, సినిమా హాల్స్కి అక్కడికి పోతూ ఉంటారు. అలాగే ఇది అది వరల్డ్ అయింది, ఇది రిలీజియస్ అయింది. చదువు తప్ప మిగతా అవన్నీ చేస్తారు. చదువు తప్ప భోగాలు అనుభవించేవాడు ఒకడు, చదువు తప్ప ధనాన్ని సంపాదించేవాడు ఒకడు, చదువు తప్ప కర్మలను చేసేవాడు ఇంకొకడు. మతం చదువు లేకపోవడం అన్నది కామన్ టు ఆల్ సిచ్యువేషన్స్. అది వెరీ అన్ఫార్చునేట్. నాకు బాగా గుర్తు, చిన్నప్పుడు మొన్నాడు పరీక్ష, ఆ రోజు సాయంకాలం నేను జపం చేస్తున్నాను. సుబ్రహస్య గారు అలా వెళ్ళారు, నేను జపం చేసుకుంటున్నాము అమ్మ కూర్చుని ఊరికే చూసి వెళ్ళిపోయారు. అరగంట పోయిన తర్వాత వచ్చారు. ఇంకా నేను ఆ మాల తిప్పుతూనే ఉన్నా, ఏదో టార్గెట్ పెట్టుకుని మాల తిప్పుతూ ఉన్నాం. ఇది అలవాటు కదా, చిన్నప్పుడు చేసేసాను ఆ పని. నేను కొంతమంది ఇప్పుడే 70 ఏటో 80 ఏటో ఆ పని చేయటం మొదలు పెడతారు. సో ఆయన నాతో అన్నారు, చూడమ్మా చదువు సంధ్య అని సామెత ఉంది, సంధ్య చదువు కాదు, చదువు సంధ్య. రేపు పరీక్ష కదా, పోయి చదువుకో. సంధ్య పరీక్షలు ఎప్పుడు పూర్తయిపోతాయి, ఇంకో వారం రోజులు లభిస్తాయి, ఆ తర్వాత జపాలు అవి చేసుకోండి. వేసవికాలం అంతా జపం చేసుకోవచ్చు. ఇప్పుడు చదువు, చదువు సంధ్య అని ఆయన చెప్పారు. చూడండి, అది ఆ స్పిరిట్ మీరు అర్థం చేసుకోండి. అంటే జ్ఞానం ముఖ్యం, పూజలు జపాలు ఉపాసనలు అవి తర్వాత మాట, ముందు జ్ఞానం. ఓకే, కాబట్టి గురు శుశ్రూషా శబ్దాన్ని కూడా ఆ సెన్స్లోనే మనం అర్థం చేసుకోవాలి. శ్లోకం అయిపోయిందండి, ఒక్కసారి అనేద్దాం. ఎందుకంటే ఇంకా గుడ్ బై చెప్పేస్తున్నాం శ్లోకాలు కొడదాం తర్వాత ఒకటి. ఇదంతే నా తపస్కాయ నా భక్తాయ కదాచన నచా శుశ్రూష వేవాచ్యన్న చ మాంజోభ్యసూయతి. ఓ ప్రశ్న, ప్రశ్నని పాఠంలో మిక్సీ చేసి చెప్పడం అలవాటు. పరమాత్మ జ్ఞానస్వరూపుడు, అతని జ్ఞానమేమనగా జ్ఞానమే మనంగా భాషిస్తున్నాము. అయితే మనం అజ్ఞానంతో అపరిపూర్ణులుగా మారడం ఏమిటి, ఆయన పూర్ణంగా ఎలా ఉండగలిగారు అని ప్రశ్న. ఇప్పుడు తత్వమసి కదా, తత్ అంటే పరమాత్మ, త్వమంటే నువ్వు, తత్ అంటే పరమాత్మ ఆయన జ్ఞానస్వరూపుడు. మరి త్వమ్మ అజ్ఞానంలో పడిపోయాడేమి, అది ప్రశ్న. అంతే కదండి ప్రశ్న, త్వమ్మ అజ్ఞానంలో పడిపోలేదు, మీరు తెలుసుకోవాలని. నేను అజ్ఞానంలో పడిపోయాను, నేను అజ్ఞానంలో పడిపోయాను అనుకుంటే పని అవ్వదు, తప్పు అవుతుంది.
ఇప్పుడు ఒక అతను అనారోగ్యంగా ఉన్నాడు, ఏమండి యువకుడు అనారోగ్యంగా ఉన్నాడు, నేను అనారోగ్యంలో పడిపోయాను, నేను అనారోగ్యంలో పడిపోయాను అని కూర్చుంటే ఎక్కడవుతుంది? ఏమిటి నీ అనారోగ్యము అంటే ఏదో కొంచెం ఏదో సమ్ కైండ్ ఆఫ్ డిప్రెషన్ ఇస్తే, ఓకే గెట్ అప్ కమ్ విత్ మీ, నేను వాకింగ్కి పోతున్నాను నాతో పాటు రా, నేను మెల్లగా నడుస్తూ ఉంటాను, నువ్వు ఆ సైన్ పోస్ట్ దాకా పరిగెత్తుకుని వెళ్ళి దక్కరా, జాగ్ చేసుకుని దక్కరా అని నేను తీసుకెళ్తా. వాడు నా మాట వింటాడు. అలా రెండు రోజులు చేసేప్పుడు వాడు డిప్రెషన్ పోతుంది. ఎందుకంటే డిప్రెషన్ తెచ్చిపెట్టుకు వచ్చింది, అది స్వతహాగా లేదు. దాన్ని మనం సరైనటువంటి పద్ధతిలో దూరం చేసేసుకుంటే డిప్రెషన్ పోగానే ఇప్పుడు ఎలా ఉన్నావా, ఇప్పుడు నేను సుఖంగా ఆరోగ్యంగా ఉన్నానండి, నా పని నేను హ్యాపీగా చేసుకుంటాను చదువుకుంటాను అయిపోయింది. అలాగే దేవుడు జ్ఞానస్వరూపుడు, ఓకే నేను అజ్ఞానస్వరూపుణ్ణి కాదు, నువ్వు అజ్ఞానస్వరూపుడు కాదు, కాదండి నాకు అజ్ఞానం అనుభవానికి వస్తుంది. ఇలా ఏమిటి నీ అజ్ఞానం ఏమిటో చెప్పు, నాకు నీ అజ్ఞానం ఏమిటో చెప్పు. నాకు దుఃఖము కలదు, అదే అజ్ఞానం, అదే అజ్ఞానం. ఏమిటో ఆ దుఃఖం యొక్క కారణం ఏమిటో చెప్పు. ఫలానా కారణంగా దుఃఖం వస్తుంది, తప్పది ఆ కారణము సరైన కారణము కాదు. ఏదో మా కుర్రాడు ఎంసెట్ ఫెయిల్ అయ్యాడు అని చేత దుఃఖం కలుగుతుంది. వాడు ఏం అదృష్టం రాసి ఉందో వాడి ముఖం మీద. ఎంసెట్ పాస్ అయిన వాళ్ళు జీవితంలో ఫెయిల్ అవుతున్నారు. ఎంసెట్ పాస్ అయ్యి ఇంజనీరింగ్ ఐఐటీలో పాస్ అయ్యి ఎంఎస్ అమెరికాలో పాస్ అయ్యి పిహెచ్డి అమెరికాలో చేసి ఐబీఎంలో ఉద్యోగం చేసిన వాడు జీవితంలో ఫెయిల్ అవుతున్నాడు. జీవితంలో మ్యారేజ్ ఫెయిల్ అయింది, జీవితంలో ఫెయిల్ అయ్యాడు. కాబట్టి మీ అబ్బాయికి భవిష్యత్తు ఏమి రాసి ఉన్నదో, ఎంసెట్ ఫెయిల్ అయ్యాడు, చిరంజీవి శుభం భూయాత్. ఎంసెట్ ఫెయిల్ అయ్యాడంటే ఏదో మంచి భవిష్యత్తు ఏదో రాసి ఉంది అతనికి. నువ్వు పొరపాటుగా అర్థం చేసుకుని నువ్వు దుఃఖిస్తున్నావు. ఒక తలుపు మూసుకుపోయిందంటే ఇంకో రెండు తలుపులు తెరుచుకుని ఉంటాయి, వెతుక్కో నువ్వు. ఆ మూసుకుపోయిన తలుపు కేసి చూసి దుఃఖించద్దు. ఇంకేదైనా తలుపు తెరుచుకుంటుందేమో చూడు, తెరుచుకుంటుంది తెరుచుకుంటుంది. ఒక తలుపు మూసుకుపోతే రెండో తలుపు తెరుచుకుంటుంది. అది నువ్వు ఈ మూసుకుపోయిన తలుపును చూసి ఏడుస్తూ కూర్చుంటే నువ్వు దారి తప్పినావు. ఇది మూసుకుపోయిన దాని గురించి ఇంకా ఆలోచించడం మానేసి ఇంకా తెరిచి ఉన్న తలుపులు ఏమున్నాయో చూసుకుంటే నీకు దారి దొరికేస్తుంది. ఆ దారిలో ముందుకు వెళ్ళిపోతే నువ్వు సఫలుడు అయిపోతావు. కాబట్టి నీ దుఃఖమునకు హేతువేమీ లేదు, అజ్ఞానము కారణము. అజ్ఞానము నీ స్వరూపంలో లేదు, నువ్వు నీలో లేని అజ్ఞానాన్ని నీ మీద పెట్టుకున్నావు. నీ మనస్సులో ఉంది అజ్ఞానం. నీ దేహంలో అనారోగ్యము కలదు, మందు వేసుకుంటే పోతుంది. నీలో అనారోగ్యం లేదు, నీ యందు ఏ అనారోగ్యము లేదు, ఏ రోగము నీకు లేదు, నీ దేహానికే ఉంది. దేహానికి మందు వేస్తే అది సెటరేట్ అవుతుంది. అలాగే నీ మనస్సుకే అజ్ఞానము గలదు, ఆ కారణముగా దుఃఖము కూడా మనస్సు నుండే గలదు. నీ మనస్సు నువ్వని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? నీవు నీ మనస్సు కాదు, నీవు నీ మనస్సును సాక్షివి, మనస్సునకు సాక్షివి. కాబట్టి నేను మనస్సును కాను, మనస్సులో ఉండే ఆందోళన నాది కాదు, మనస్సులో ఉండే అజ్ఞానము నాది కాదు. నేను ఒకటి అడుగుతా చెప్పండి, మీరు అజ్ఞానియా? అజ్ఞానము ఉన్నదని తెలియవారా? అజ్ఞానము ఉన్నదని తెలియవారు. అజ్ఞాని ఎవరో తెలిసినా బయట ఉంటారు, వాళ్ళు అజ్ఞానులుగా ఉంటారు, తాము అజ్ఞానులమని కూడా ఎరుగరు, వాళ్ళు అజ్ఞానులు. మనమేమిటి? మనం అజ్ఞానులమై భగవద్గీతని చదువుకుందుకు వచ్చాము. మనము అజ్ఞానులమని తెలియబట్టే చదువుకుందుకు వచ్చాము. కాబట్టి మనం ఇంక అజ్ఞానులము కాదు, మనము జిజ్ఞాసువులము. కాబట్టి మీరు జిజ్ఞాసువులు, మీరు ఆ జిజ్ఞాసను జాగ్రత్తగా భద్రంగా పెట్టుకోండి. మీ స్వరూపంలో అజ్ఞానము లేదు అని మీకే అనుభవానికి వచ్చేస్తుంది. అప్పుడు మీ స్వరూపము పూర్ణము అని తెలుస్తుంది. అలా ఉంటుంది అనుభవం, నేను పూర్ణుడను అని అనుభవం. ఆ పూర్ణత్వము అనుభవానికి వస్తుంది. కామనలు భయములు ఏమీ లేకుండగా తన పూర్ణత్వము తనకు అనుభవానికి వస్తుంది. దాన్నే బ్రహ్మ అంటారు. బ్రహ్మ అంటే ఓ పెద్ద బొజ్జ వేసుకుని ఎక్కడో ఒక ఆయన కూర్చుని ఉన్నాడని కాదు. అలా అయితే ఆయన వేరు, మీరు వేరుగానే మిగిలిపోతారు. బ్రహ్మ అంటే ఇట్ ఈజ్ నాట్ ఏ పర్సన్, ఇట్ ఈజ్ నాట్ ఏ మెటీరియల్ థింగ్. ఎలక్ట్రిసిటీ లాగా, ఎలక్ట్రిసిటీ ఈజ్ నాట్ వన్ ఆఫ్ ది గ్యాడ్జెట్స్, ఇట్ ఈజ్ నాట్ వన్ ఆఫ్ ది గ్యాడ్జెట్స్.
గ్యాడ్జెట్స్లో ప్రకటమవుతోందే తప్ప ఏ గ్యాడ్జెట్కి చెందినది కాదు. అలాగే ఆ బ్రహ్మ అంటే చైతన్యము సకల ప్రాణుల యందు ప్రకాశిస్తున్నదే తప్ప ఆ ప్రాణుల యొక్క పరిచ్ఛేదములకు చెందినది కాదు అది. కాబట్టి నీ స్వరూపాన్ని నీవు తెలుసుకుని కృతార్థుడు కావలేము. నేను అజ్ఞానంలో ఉండిపోయాను అనే మాట తప్పు, ఆ మాటను విదిలిపెట్టవలేను. ఇప్పుడు రోగం వచ్చింది, డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. ఇప్పుడు మీరు రోగియా, రోగమును దూరము చేసే చికిత్సను పొందే వ్యక్తియా? వాట్ ఆర్ యూ? చికిత్సను స్వీకరిస్తున్న పేషెంట్. యూఆర్ ఎ పేషెంట్. యు ఆర్ నాట్ ఎ సిక్ పర్సన్ ఎనీమోర్. యూఆర్ ఎ పేషెంట్. యూ విల్ బికమ్ నార్మల్ అగైన్. ఆ తేడా లేదు. కాబట్టి నేను అజ్ఞానిని అని మీరు అనకూడదు. నాకు అజ్ఞానం ఉన్నదనే సంగతి నాకు తెలిసిపోయింది అనాలి. మరైతే ఏం చేద్దామనుకుంటున్నావు? భగవద్గీతను అధ్యయనం చేయాలనుకుంటున్నాను. అప్పుడు మీరు జిజ్ఞాసు అయినారు, అజ్ఞాని కాలేదు. జిజ్ఞాసు తర్వాతి స్టెప్ జ్ఞాని. మీ స్వరూపమే అది, మీకు దూరంగా కూడా లేదు. టేక్ బీ ఎంథూజియాస్టిక్, టేక్ కరేజ్ అండ్ మూవ్ ఫార్వర్డ్. ఒక ప్రశ్న అయినది. ఇంకో ప్రశ్న దగ్గరకు వద్దాం. ఈ లోపల తర్వాతి శ్లోకాన్ని చూద్దాము. ఇమం పరమం గుహ్యం మద్భక్తేష్వభిధాస్యతి భక్తిం మయి పరాం కృత్వా మామే వైష్యత్య సంశయః. 27వ శ్లోకం శిష్యుడి గురించి చెప్పినది, శ్రోత గురించి చెప్పినది. 68వ శ్లోకం బోధకుడు గురించి చెప్పింది, బోధించేవాడు గురించి. పాఠం చెప్పేవాడు ఎలా ఉండాలి చెప్పారు, పాఠం వినేవాడు ఎలా ఉండాలో చెప్పారుగా, చెప్పేవాడు ఎలా ఉండాలో కూడా చెప్తున్నారు. చాలామంది వినేవాడి గురించే చెప్తారు తప్ప చెప్పేవాడి గురించి చెప్పరు. ఇప్పుడు డాక్టర్ గారు నాతోటి కాఫీ మానేస్తారా అని అడిగారు. మీరు చెప్పండి అన్నాను. నాకు చెప్పాలనిపించట్లేదయా, ఆయన పక్కనే ఉంది కాఫీ. నాకంటే కొంచెం 10 ఏళ్ళు పెద్ద ఆయన. సో ఏదో సమ్ స్టమక్ ప్రాబ్లం నా ఉండి నేను ఆయన దగ్గరికి వెళ్తే ఆ ప్రాబ్లం ఆయనకి ఉంది. ఆయన ఏమన్నారంటే కాఫీ మానేయమని చెప్పాలని అనిపిస్తుంది, కానీ మరి నేను కూడా తాగుతున్నా కదా ఇలా చెప్తాను. కాఫీ వల్ల కొంత సమస్య వచ్చే అవకాశం కలదు, ఈ ట్యాబ్లెట్లు వేసుకోవని చెప్పాడు ఆయన. సో ఆ రకంగా ఈ గురువులు ఎలా ఉంటారంటే శిష్యుడు ఎలా ఉండాలో చెప్తారే తప్ప గురువు ఎలా ఉండాలో చెప్పరు. ఎవడైనా చెప్పా మీకు కనబడ్డా అలాంటి గురువు? చెప్పండి, నిజం చెప్పండి, మొహమాట పడకండి. శిష్యుడు ఎలా ఉంటాడో చెప్పే గురువులే తప్ప గురువు ఎలా ఉంటాడో చెప్పడం, ఎలా ఉండాలో చెప్పడం. సో ఇక్కడ శిష్యుడి గురించి ఒక మాట చెప్పి గురువు గురించి 4 మాటలు చెప్తున్నారు. గురువు ఎలా ఉండాలో చెప్తున్నారు. ఇప్పుడు ఈ పాఠం చెప్పేవాడు ఈ శాస్త్రాన్ని బోధిస్తున్నాడు. ఎవడికి బోధిస్తాడు? భక్తి ఉన్నవాళ్ళకే బోధిస్తాడు. ఆ మాట చెప్పారు కదా, భక్తి లేకపోతే అసలు వద్దే వద్దు. వాడు తపశ్శాలైనా వద్దు, మేధావి అయినా వద్దు, భక్తి ఉండాలి. ఆ భక్తి అంటే ఏమిటో మనం వివరంగా చూసినాము. భక్తులకే చెప్తాడు. మద్భక్తేషు అభిధాస్యతి అని బహువచనం చెప్పాడు అక్కడ. అభక్తాయ, భక్తుడు కానివాడికి చెప్పవద్దు ఏకవచనం. ఇక్కడ మద్భక్తేషు అభిధాస్యతి, భక్తుల యందు చెప్పును అని బహువచనం. ఆ ఏకవచనానికి బహువచనానికి ఒక స్వారస్యము కలదు. ఏమిటి ఆ స్వారస్యం అంటే, ఒక్కడే వచ్చి ఒక్కడే ఉన్నాడనుకోండి, వాడికి భక్తి ఉందా లేదా చూసి చెప్పాలి. వాడికి శుశ్రూష వినే కోరిక ఉందా లేదా చూసుకుని. ఓకే, 10 మందికి చెప్తున్నాడు అనుకోండి, 10 మందికి చెప్తుంటే ఆ 10 మందిలో ఒకడు భక్తి లేనివాడు ఉంటాడు, వినాలనే కోరిక లేనివాడు ఉంటాడు. ఏ శివానందాశ్రమంలో కూర్చో, నేను పావుగంటలో వస్తానని ఎవడో మిత్రుడు చెప్పి వెళ్ళాడు, వీడు లోపలికి వచ్చి కూర్చుంటాడు, వాడికేం వినాలనే కోరిక లేదు. ఆ మిత్రుడు రాగానే వెళ్ళిపోతాడు, ఉడితే లోపల చల్లగా ఉంటుంది, కుర్చీలో కూర్చోవచ్చని కూర్చున్నాడు, వాడికి వినాలనే కోరిక ఏమీ లేదు. వాడు వచ్చి కూర్చుంటాడు ఈ 10 మందిలో. ఇప్పుడు పాఠం చెప్పాలా వద్దా? ఆ శ్లోకం అప్లై చేస్తే చెప్పకూడదు. కానీ వాడు ఒక్కడేగా, 10 మందిలో వాడు ఒక్కడేగా, మిగిలిన వాళ్ళందరూ భక్తులేగా. కాబట్టి పాఠం చెప్పేవాడికి
పది మంది ఉన్నప్పుడు దాంట్లో ఒకళ్ళిద్దరు లేక ముగ్గురు నలుగురు భక్తి లేని వాళ్ళు ఉన్నా కూడా పాఠం చెప్పుకుంటూ పోవాలి అని అర్థం. ఓకే, అంతే తప్ప ఏమండో ఆ కార్నర్లో కూర్చున్న ఆయనకి ఏమండో మీరు కాదండో నేను ఊరికే దృష్టాంతం చెప్తున్నా, ఇప్పుడే లోపలికి నడిచి వచ్చిన ఆయనకి ఆయన ఏదో వేరే పని మీద వచ్చి ఇక్కడ కూర్చున్నారు ఆయనకి వినాలనే కోరిక లేదు అది తెలిసిపోతూనే ఉంది, కావలిస్తే ఆయన అడిగితే అబ్బాయి నేను వినాలని రాలేదని కూడా చెప్తాడు ఆయన, కాబట్టి నేను పాఠం చెప్పడం మానేసి వెళ్ళిపోతున్నాను అని వెళ్ళిపోకూడదు. మీకు అర్థమైందా టాపిక్? భక్తేశ్వరి బహువచనం ఉండబట్టి పది మందిలో పాఠం చెప్పేటప్పుడు ఒకళ్ళిద్దరు భక్తులు కాని వాళ్ళు ఉన్నప్పటికీ కూడా ఆ పైన 67వ శ్లోకంలో చెప్పిన నిషేధము తగలదు అని మద్భక్తేష్వభిధాస్యతేనే వచనాన్ని బట్టి నిర్ణయిస్తారు. ఇంతకీ వీడు ఎందుకు చెప్పాలి, పాఠం ఎందుకు చెప్పాలి అంటే భక్తిమయి పరాంకృత్వ, ఈశ్వరుని యందు పరాభక్తిని చేసి చెప్పాలి. పరాభక్తి అంటే సుప్రీం డివోషన్. ఏమిటి అదేమిటది సుప్రీం డివోషన్ అంటే ఏమిటి? కోరికలను తీర్చుకొనుటకు భక్తిని చేసేది అపరాభక్తి, భయములతో భయములను పోగొట్టుకున్నటకు, భయం ముందు భయం పెట్టుకోవడం తర్వాత దాన్ని పోగొట్టుకోవడం. నిన్ను ఎవడు పెట్టుకోమన్నాడు భయం? జ్ఞానం ఉన్నట్లయితే భయం పెట్టుకునే సందర్భమే ఉండదు. అజ్ఞానం చేత మూర్ఖత్వం చేత భయాన్ని తెచ్చిపెట్టుకోవడం నెత్తి మీద, ఇప్పుడు దాన్ని పోగొట్టుకోవడం కోసం పూజ చేయటం. కన్ను దిష్టి తగిలిందన్నాం, దిష్టి ఏం తగలదు, దిష్టి ఏం తగలదండి. మీరు 75 కేజీల మనిషి మీకు దిష్టి ఎంత తగ్గుతుంది? దిష్టి ఏం తగలదు. ఒక పెద్ద గురువు ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఏం చెప్తున్నాడంటే దిష్టి తగులుతుంది జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నాడు. చూడండి దిష్టి ఏం తగిలింది, ఆయనకి తగలని దిష్టి 1000 మంది ఆయన కేసు చూస్తున్నారు, ఆయనకి తగలని దిష్టి మీలో ఈ 1000 మందిలో ఒకడికి తగులుతుందా? ఎందుకు తగులుతుంది, దిష్టి ఏం తగులుతుంది, ఇలా చూస్తే మీకు చెడిపోతుందా? తుమ్మితే ఊడిపోయే ముక్కులాగా దిష్టి ఏమిటి? అది అంధవిశ్వాసం, మూర్ఖత్వం. ఎవడో పెట్టాడు అది అలా ప్రచారంలోకి వచ్చింది. అలాగంటే మూర్ఖత్వము పెట్టుకుని ఆ దిష్టి తగిలింది అందుకోసం జ్వరం వచ్చింది అని పూజలు ఏవో చేస్తాడు, దిష్టి పోవడం కోసం పూజలు చేస్తాడు. అంటే మనిషి భయాలని పెట్టుకుని పూజలు చేస్తారన్న దానికి దృష్టాంతం చెప్పాను. అది పరాభక్తి అవదు, పూజ గట్టి పూజ చేస్తాడు. మామూలుగా ఈ భయస్వభావం గలవాళ్ళు పూజ మరీ గట్టిగా చేస్తారు. భయస్వభావం ఉన్నవాడి పూజ గట్టిగా ఉంటుంది. ఇప్పుడు ప్రయాణానికి మొదలయ్యి పెట్టాను, ప్రయాణం చేయబోతున్నాను, కానీ పని అవుతుందో అవదో, ప్రయాణం సరిగ్గా సాగుతుందో సాగదో అని భయం ఎక్కువగా ఉందనుకోండి, వాడు ప్రార్థనలు అవి చాలా ఎక్కువ చేస్తాడు కదండి. సరే కానీలే అని పోయేవాడు చెల్లి ప్రార్థన చేసుకుని బయలుదేరతాడు. చాలా భయస్వభావం గలవాడు తెల్లవారుజామునే లేచి గంటసేపు ప్రేయర్స్ చేస్తాడు, మామూలు కంటే ఎక్స్ట్రా ప్రేయర్స్ చేస్తాడు. కాబట్టి ఆ రకంగా భయం కారణంగా పూజలోవి చేసేవాడు ఆ భక్తి అది పరాభక్తి కాదు, అది అది అపరాభక్తి. ఓకే, భేదబుద్ధితో ఇదంతా మనం కవర్ చేసాం. భేదబుద్ధితో పూజ చేసేవాడు అది అపరాభక్తి, అంటే పరమాత్మ తనకంటే భిన్నంగా వైకుంఠంలో ఉన్నాడు అని పూజ చేస్తూ ఉంటాడు, అది పరాభక్తి కాదు, అది అది అపరాభక్తి. పరమాత్మ నా హృదయంలో ఆత్మచైతన్య రూపంగా ఉన్నాడు అని భావన చేసి ధ్యానం చేసేది మాత్రమే పరాభక్తి అవుతుంది, ద్వైతభక్తి పరాభక్తి అవదు. కాబట్టి అటువంటి పరాభక్తి సుప్రీం డివోషన్ పెట్టుకుని పాఠం చెప్పాలి, అది మాత్రమే పాఠం చెప్పడానికి హేతువు కావాలి. అంటే అది కాకుండా ఇతర హేతువులు ఉంటాయి, ఆ ఇతర హేతువులతోటి మీరు పాఠం చెప్పవద్దు. ఇక్కడ శ్లోకంలో చెప్తున్నారు ఏమిటి ఇతర హేతువులు, ధనమును కోరి పాఠం చెప్తారు. ఇప్పుడు నేను దృష్టాంతం చెప్తాను, నేను చూసింది చెప్తున్నాను. ఒక పెద్ద ఆఫీసర్ ఒక ఆయన ఉన్నాడు, ఆయన భగవద్గీత ప్రవచనాలు కూడా చెప్పేవారు, ఆయన విశాఖపట్నంలో భగవద్గీత ప్రవచనాలు కూడా చెప్పేవారు, చాలా ప్రేమతో చెప్పేవారు, ఉత్సాహంగా చదువుకున్నారు చెప్పేవారు. ఆయన ఓ రోజున ప్రవచనం చెప్పడానికి వస్తాను అని ఒక చోటకి ఒక ప్రోగ్రాం ఫిక్స్ చేశారు. సరిగ్గా అదే టైంలో ఆయన ఆఫీస్ పని మీద ఎక్కడికో వెళ్లాల్సి వచ్చింది. ఇప్పుడు ఏం చేయడం, అదే ఊళ్ళో
కొంత ధనం ఇస్తే ప్రవచనం చెప్పి ఆయన ఒక ఆయన ఉన్నాడు. ధనం తీసుకుని ప్రవచనం చెప్తాడు. ఏదో 1000 రూపాయలు పెర సెషన్ అలా తీసుకుని చెప్తాడు. ఈయన ఆయనకి ఫోన్ చేశాడు. ఆయన గురించి ఈయనకి తెలిసి ఫోన్ చేశాడు. ఏమంటే నేను ఊరు వెళ్లాల్సి వస్తుంది, నేను భగవద్గీత పాఠం చెప్తాను, అక్కడ లెక్చర్ ఇస్తానని ఒప్పుకున్నాను, కానీ నేను వెళ్ళలేకపోతున్నాను, మీరు వెళ్తారా అని కోరినాడు. నేను ఖాళీగానే ఉన్నానండి, వెళ్తానండి, నా రుసుము 500 రూపాయలండి అని అప్పట్లో ఆయన చెప్పారు. 500 300 అప్పట్లోనండి, చాలా బాగా 30 ఏళ్ల క్రితం. అంటే ఈయన, మీరు రుసుము గురించి చింత చేయకండి, వాళ్ళ దగ్గర మీరు ఏమీ తీసుకోకండి, వాళ్ళు ఏమీ ఇవ్వరు కూడాను, వాళ్ళకు ఉచితంగా చెప్తారనే వాళ్ళందరూ వస్తారు, మీరు వెళ్ళి ఉచితంగానే చెప్పొచ్చేయండి, నేను నెక్స్ట్ మిమ్మల్ని కలుస్తూనే మీకు ఆ ధనాన్ని నేను ఏర్పాటు చేస్తాను, లేదా ఎవరి ద్వారానే పంపిస్తాను. అంటే పర్వాలేదండి, మీరు ఆ పని చేయండి అని ఈయన వెళ్ళి చెప్పేసి వచ్చారు. ఈయన ఆ ధనాన్ని ఆయనకి అందజేశాడు. అలా చెప్పకూడదు, ధనం కోసం చెప్పకూడదండి. ధనం కోసం చెప్పేవాళ్ళు ఉంటారు, చెప్పకూడదు. ఒకళ్ళు నన్ను అడిగారు, నువ్వు భగవద్గీత చెప్పిన తర్వాత నీకు గురుదక్షిణ ఎంత వచ్చిందని అడిగారు. అంటే ఏమీ రాలేదయ్యా, నేను అసలు అది పెట్టుకోలేదని చెప్పాను. నువ్వేం స్వామివిరా, నేను అడిగాను మరి మీకెంత వచ్చింది గురుదక్షిణ, 51,000 వచ్చిందని చెప్పాడు ఆయన. ఎప్పుడిది? 30 ఏళ్ల క్రితం, నిన్న మొన్న కాదు, ఇప్పుడు 51,000 పెద్ద పెద్ద, ఇప్పుడు కూడా పెద్ద అమౌంట్ అయితే ఒక రకంగా. 30 ఏళ్ల క్రితం 51,000 అంటే యూ అండర్స్టాండ్, ఇట్స్ ఎ బిగ్ అమౌంట్. అందుకోసం చెప్పాడు ఆయన, ఆ బిగ్ అమౌంట్ కోసం చెప్పాడు. క్లాస్ అయిన వెంటనే కవర్లు పంచి పెడతారు, గేట్ క్లాస్లోకి వచ్చి వాళ్ళకి కవర్లు పంచి పెడతారు. ఫీజు పెట్టి క్లాసులోకి వస్తే దట్ ఈస్ బెటర్, ఈ కవర్లు పంచి పెట్టడం కంటే. ఎందుకంటే ఫీజు అంటే 200 300 ఫిక్స్డ్ అమౌంట్ ఉంటుంది, కట్టేసి క్లాసుకు వచ్చేస్తారు, దట్ ఈస్ క్లీన్. ఈ కవర్ ఇస్తాడు, ఇప్పుడు దీంట్లో ఎంత పెట్టాలి? వాళ్ళు లెక్క, వాళ్ళు వర్కౌట్ చేశారు, ఫీజు పెట్టి క్లాసు పెడితే ఎంత వస్తుంది, ఫీజు మాట లేకుండా గురుదక్షిణ అని పేరు పెట్టి కవర్లు ఇస్తే ఎంత వస్తుంది అని అంచనా వేసుకునే అనుభవాన్ని బట్టి, ఫీజు లేకుండా గురుదక్షిణ కవర్లు ఇస్తేనే మనకి వసూలు ఎక్కువ అవుతుంది అని అనుభవం మీద వచ్చింది ఆ గుణ, అది అనుభవాన్ని బట్టి అలా చేస్తున్నారు. ఫీజు పెట్టరు, ఫీజు పెట్టకపోతే ఒకళ్ళిద్దరు 25 పెడతారు కవర్లో, పేరు కూడా రాయకుండా 100 రూపాయలు పెట్టేసి ఇచ్చేసి లేచకపోతారు. కానీ ఒకళ్ళు 10,000 పెడతారు. ఓవరాల్గా మీకు యావరేజ్లో ఈ ఫీజు కంటే ఈ గురుదక్షిణ కవర్లలో వచ్చే సొమ్ము అధికంగా ఉంటుంది. అందుకోసం గీతాలని బోధించడము, ఇక్కడ మొదలుపెట్టడం, విశాఖపట్నం సముద్ర తీరాన్ని మొదలుపెట్టడం, మొదలుపెట్టి అలాగ బాంబే దాకా ప్రతి టౌన్లోనూ బోధించుకుంటూ గురుదక్షిణలను వసూలు చేసుకుంటూ వెళ్ళడం, ఇలా చేయటం. దీనికి గీతాయాత్ర అని పేరు పెట్టవచ్చు. గీతాయాత్ర లేకపోతే పైసాయాత్రయా, అలా చెప్పకూడదు. అలా ధనం కోసం దీన్ని చెప్పకూడదు. తర్వాత మాన సమ్మానముల కొరకు చెప్పకూడదు. కొంతమంది అలా చెప్తారు, అలా చెప్పకూడదు. ఓకే, ఆదర సత్కారముల కోసం చెప్పకూడదు. మరి ఇంక దేనికోసం చెప్పాలండి? డబ్బు కోసం కాదు, మాన సమ్మానముల కోసం కాదు, ఆదర సత్కారముల కోసం కాదు, మరి ఇంకెందుకు చెప్పడం? అంటే పరమాత్మ యందుండే పరాభక్తి కారణంగా చెప్పాలి, అది హేతు. పరాం భక్తిం కృత్వా, త్వాప్రత్యయానికి హేతువు చెప్పే అర్థము, హేతు అనే అర్థము కలదు. ఓకే, సో అన్ని సందర్భాల్లోనూ కాదు, భుక్త్వా గచ్చతి అన్నప్పుడు భోజనం చేయటం గమనానికి హేతువు కాకపోవచ్చును. ఓకే, ధనం స్వీకృత్య గచ్చతి ఓకే అన్నప్పుడు ఎప్పన్నాక్త్వాన్నా ఒకటే, ఆ ధనస్వీకారము వెళ్ళడానికి హేతు అవుతుంది. హేత్వర్థంలో కూడా త్వాప్రత్యయం వస్తుంది, బహుశా వస్తుందేమో అనుకుంటున్నాను నేను, వ్యాకరణంలో చూడాలి. కాబట్టి ఎందుకు చెప్పాలి పాఠము అంటే, భక్తిం పరాం కృత్వ, పరాభక్తిని చేసి చెప్పవలను అంటే పరాభక్తిని చేయుట చెప్పుటకు హేతువు, అలా చెప్పాలి పాఠము. అలా ఎవడైతే చెప్తాడో వాడు తప్పనిసరిగా నన్ను పొందును, అంటే ఈశ్వరునితోటి ఐక్యము అగును, వాడు జ్ఞానమును పొంది పరమాత్మతోటి ఐక్యము అగును, ఇంకా సందేహమేమీ లేదు.
అని అసంశయ శ్లోకం. అంటే చెప్పడానికి హేతు ఏమిటి, పరాంభక్తిం కృత్వ అన్నారు కదా, చెప్పడానికి హేతు ఏమిటంటే భగవద్భక్తి కలుగుతుంది, వాళ్ళు వింటారు, వాళ్ళకి భక్తి అంటే ఏమిటో తెలుస్తుంది. చాలామందికి భక్తి అంటే ఏమిటో తెలియదు. భక్తి అంటే బాజాలు భజంత్రీలు వాయిస్తూ కోలాటం చేసుకుంటూ ఊరేగింపు అనుకుంటారు. భక్తి అంటే అలా అనుకుంటారు. అలాగే అనుకుంటారా, భక్తి అంటే కొబ్బరికాయలు కొట్టడం అనుకుంటారు. కొబ్బరికాయలు కొట్టేసి మీరు ఎక్కడ పడితే అక్కడ అలా కొబ్బరికాయలు కొట్టేస్తూ ఉంటే గుడి పరిసర ప్రాంతములన్నీ కూడా ఈగలతోటి దోమలతోటి చాలా కష్మలంగా తయారవుతాయి. ఆ కొబ్బరి పెంకులు కాళ్ళలో దిగి భక్తులకు హాని కూడా కలిగే అవకాశము కలదు. అలా కొబ్బరికాయలు కొట్టేయడం ఏమిటి, ఎవడో ఒకడు మొదలుపెట్టాడు, ఒరిజినల్ మిస్చీఫ్ మేకర్ ఒకడు మొదలుపెట్టాడు. ఓకే, అసలు హైదరాబాద్లో కొబ్బరికాయలు ఉండవు, అమలాపురంలో ఉంటాయి కొబ్బరికాయలు, హైదరాబాద్లో ఉండవు. కాబట్టి హైదరాబాద్లో దేవునికి కొబ్బరికాయలు కొట్టే ఆచారము 100 ఏళ్ల క్రితం ఉండేది కాదు. ఉండండి, ఈ 100 ఏళ్లలో బస్సులు వచ్చి అక్కడ రాత్రి కొబ్బరికాయలు బస్తా దాని మీద పడేస్తే తెల్లారేపటికి ఇక్కడికి వస్తుంది కనుక వీళ్ళు మొదలుపెట్టారు. కాబట్టి 100 ఏళ్ల క్రితం బస్సులు లేనప్పుడు లేదు ఆచారము. కాబట్టి ఎవడో ఈ 100 ఏళ్లలో మొదలుపెట్టాడు దీన్ని ఇక్కడ కదా. కేరళలోనూ అమలాపురంలోనూ కొబ్బరికాయలు కొడతారు, ఎందుకంటే వాళ్ళకి అవి ఉన్నాయి కనుక. సో శ్రీరాముడు రామాయణంలో అంటాడు, ఇప్పుడు గుర్తు రావాలి శ్లోకం, కాకపోతే వేలముఖం వేయాల్సి ఉంటుంది. ఎనీవే, సో యదన్న పురుష తదన్నాస్తస్య దేవతాః, యదన్న పురుషో భవతి తదన్నాస్తస్య దేవతాః. మానవుడు, పురుష అంటే మానవుడు, వాడు ఏ తిండికి అలవాటు పడి ఉంటాడో అదే తిండి దేవతలకు సమర్పిస్తాడు అని అర్థం. కొబ్బరికాయలు లేని చోట నైవేద్యం పెట్టాల్సి వస్తే కొబ్బరికాయ కొడతారా, కొబ్బరికాయ కొట్టరు. యాపిల్ కోసి నైవేద్యం పెడతారు, హిమాచల్ ప్రదేశ్కి వెళ్తే కొబ్బరికాయ కొట్టి నైవేద్యం పెట్టరు. కాబట్టి అవేవో శాక్రో శాంక్ట్ అనుకోకూడదు. కొబ్బరికాయ కొట్టడం భక్తి కాదు, అలవాటు కష్టం, భక్తి ఏమీ కాదు. భక్తి అంటే అంత చవకబేరం అన్నది. భక్తి అంటే 10 రూపాయలు వేసి కొబ్బరికాయ కొట్టి ఇలా కొట్టేసేసి అదంతా నీళ్లు పారపోసేసి దేవుడికి ఇలా చూపించేసి ఏమిటది, అనార్థం ఉందా పనికి, లేచక్కపోవడం, ఆ ముక్కలు అక్కడ వదిలిపెట్టి లేచక్కపోవడం, అదే భక్తి అంటే. అది భక్తి కాదు, అది అది ఒక చెడు వ్యాపారము. వ్యాపారం అంటే క్రియ అన్న అభిప్రాయం, బిజినెస్ అని కాదు. అది చేయకూడని పని, అలా చేయకూడదు, తప్పది. స్వచ్ఛ భారత్కి విరుద్ధం విషుడు దాట, అలా కొబ్బరికాయలు కుట్టేయడం అది. కాబట్టి భక్తి అంటే ఏమిటో తెలియాలి జనులకు. తర్వాత భగవద్భక్తులకు మననము ఉండాలి. వీళ్ళు భక్తులు, వీళ్ళకి మననము కలగాలి అని అందుకోసం చెప్తాడు పాఠం. వీళ్ళకి భక్తి అంటే ఏమిటో తెలియదు, తెలిస్తే కృతార్థులవుతారు అని చెప్తాడు. వీళ్ళు భక్తులు, వీళ్ళకి మననం ఉంటే మంచిది, లేకపోతే మిస్ అయిపోతారు, మరిచిపోతారు అని చెప్తాడు. తర్వాత భగవద్భక్తులు వీళ్ళు విని ఆ తత్వాన్ని తెలుసుకుని దుఃఖ నివృత్తిని పొందెదరు. వాళ్ళకి పాపం మనస్సులో ఉండే భారము తగ్గుతుంది, సంసారంలో ఉండే ఇబ్బందులు కొన్నింటినైనా వాళ్ళు గీతను విన్నట్లయితే అధిగమించగలుగుతారు. మనం కనుక ఉత్సాహంగా పాఠం చెప్పినట్లయితే దేర్ విల్ బి సంబడి అమాంగ్ దెమ్, ఎవడో పాపం క్లేశంతో ఉన్నవాడు, దుఃఖాన్ని అనుభవిస్తున్నవాడు ఈ పాఠాన్ని విని కృతార్థుడవుతాడు, ఆ దుఃఖం నుంచి బయటపడతాడు. అటువంటి అనుభవాలు మనకి చాలా ఉంటాయి. వాళ్ళు ఉత్తరం కూడా రాస్తారు, మా మనస్సుకి ఊరట కలిగినది అని రాస్తారు. సో అందుకోసం చెప్పాలి. అంతే తప్ప, అంటే అందరి హృదయంలో ఉండే ఈశ్వరుణ్ణి ఆరాధించడం కోసం చెప్పాలి తప్ప, ధన మాన సమ్మాన ఆదర సత్కారాదుల కొరకు చెప్పుట అనేది తగదు. అదే ఆ శ్లోకం యొక్క తాత్పర్యం. య ఇమం యథోక్తం పరమం నిశ్రేయసార్థం కేశవార్జునయోః సంవాదరూపం గ్రంథం గుహ్యం గోప్యం. అది యహ అంటే ఎవడైతే దీనిని అంటే ఇంతవరకు చెప్పిన 18 అధ్యాయముల గ్రంథమును, పరమం చాలా గొప్పది, ఏమిటండి దాని గొప్ప అంటే మోక్షమును, మోక్షమే ప్రయోజనముగా గలది. అర్థం అంటే ప్రయోజనం, దీనికి ప్రయోజనం మోక్షము.
కొంతమంది అంటారు బిజినెస్ ప్రిన్సిపుల్స్ అన్ని దీంట్లో ఉంటాయండి, మేనేజ్మెంట్ ప్రిన్సిపుల్స్ ఉంటాయంటారు. ఏమో ఏమున్నాయో దాన్ని ఆ విధంగా మనం వ్యాఖ్యానం చేయటం తగదు. లేదా ఇంకో రకంగా చూడొచ్చు, బిజినెస్ పేరుతో సంసారివి కాకుండా నిన్ను కాపాడటానికి ఇది ఉపయోగపడుతుంది అని చూడొచ్చు. అంతే తప్ప ఆ శ్లోకములను ఇటు తిప్పి బిజినెస్ బాగా చేయడానికి, బిజినెస్ ఇంకా ఎక్కువ పెంచడానికి, ఆదాయం బాగా పెంచుకోవడానికి భగవద్గీత నాకు ఉపయోగపడింది అనకూడదు. ఇట్ ఈజ్ నాట్ మెంట్ ఫర్ దాట్. ఇది అర్థకామాలకి సంబంధించిన గ్రంథం కాదు. భగవద్గీతలో చెప్పినట్టుగా నేను చేశానండి, నాకు బాగా బిజినెస్ బాగా లాభించిందండి అని అలా కాదండి. ఇది నిశ్రేయసార్థం మోక్ష గ్రంథము, మోక్షశాస్త్రము తప్ప లౌకిక శాస్త్రము వంటిది కాదు ఇది. ఇది ఈ గ్రంథము ఒక సంవాద రూపముగా ఉన్నది, అంటే ప్రశ్నలు సమాధానాల రూపంగా ఉన్నది. అంచేతనే ప్రశ్నలు రాయండి సమాధానం చెప్తాను అని ఎంకరేజ్ చేయటం అందుకొరకే. ఇప్పుడు టెక్స్ట్ చదివేసి చెప్పేయటం, మీరు చదివేసుకోవడం టెక్స్ట్, అదొక పద్ధతి. అది ఆరంభం అలాగే ఉంటుంది, అది లేకుండా ప్రశ్నలు ఏమి వేస్తారు. కానీ ప్రశ్నలు అడగటము, దానికి సమాధానం చెప్పటము అన్నది మీరు గమనించాల్సి ఉంటుంది. ఇప్పుడు అర్జునుడు నా ఎదుర్కొండగా దేవుడు నిలబడున్నాడు, శ్రీకృష్ణుడు దేవుడైనా ఆయనకి దండం పెట్టేయాలి తప్ప, పూజ చేయాలి తప్ప, పాదపూజ చేయాలి తప్ప పాఠం ఏమిటి అన్నాడా? అనలేదు. పాఠం చెప్పమన్నాడు. ఓకే, శ్రీకృష్ణుడు సాక్షాత్తు భగవంతుడు చెప్పాడు, మనం తల ఊచాలే కానీ ప్రశ్న అడగకూడదు అన్నాడా? అలా ఉన్నాడా? లేడు. నిలబెట్టి ప్రశ్న అడిగాడు. ఇంకా పైగా ఓ చోట అన్నాడు, నువ్వు నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నావయా, జాగ్రత్తగా చెప్పు అన్నాడు. మోహయసీవమే, నీ పద్ధతి చూస్తే నాకు కన్ఫ్యూషన్ పెరుగుతోంది. నువ్వు పాఠం ఏం పాఠం అది? నాకు కన్ఫ్యూషన్ తీరే పాఠం అవ్వాలి కానీ కన్ఫ్యూషన్ పెరిగే పాఠం అయితే ఎలాగా అని చికాకు పడ్డాడు. అలాగే చెప్తాను, కంగారు పడకం అని మళ్ళీ చెప్పాడు. కాబట్టి ఇది మనిషిని ఆలోచింపజేసే గ్రంథము. మనిషి ఆలోచిస్తూ ఉండగా వచ్చేటువంటి శంకలకు సమాధానమును, ఉత్తరమును ఇచ్చేటువంటి గ్రంథము. మనిషికి జీవితం అనేటువంటి ఈ సమస్యకు పరిష్కారములను చూపే గ్రంథము. అంతే తప్ప పురాణములు కాదు, స్టోరీలు కాదు, పారాయణ చేసేస్తే కోరికలు తీరిపోతాయి ఇలాంటి గ్రంథము కాదు ఇది. ఈ ప్రశ్నలు సమాధానములు. అర్జునుడు ఎన్ని ప్రశ్నలు వేశాడో చూడండి, ఎంత సిన్సియర్గా ప్రశ్నలు వేశాడో చూడండి. ఈరోజు శిష్యులు అలాంటి ప్రశ్నలు వేస్తారా? పురాణాల పురాణ కాలక్షేపానికి వెళ్తారు, ఒక్కడు ప్రశ్న వేయడు. కొన్ని ప్రశ్న వేయొచ్చు కదా, పురాణం వినొచ్చారు ఆయన, పురాణ పండితులు ఏదో చెప్తున్నారు, ఏదో కథ చెప్తున్నారు, ఓ ప్రశ్న అడగాలి. నన్ను కూర్చోబెట్టే నేను అడుగుతా, ఎందుకంటే నా తల నిండా ప్రశ్నలే. నన్ను కూర్చోబెడితే నేను అడుగుతా. నన్ను అమెరికాలో ఒక కుర్రాడు ప్రశ్న వేశాడు, ఏమంటే వామనుడు మూడు కాళ్ళ భూమి ఇవ్వమన్నాడు కదా, ఆయన ఇస్తానన్నాడు. మూడు కాళ్ళ భూమి అంటే వామనుడుగా ఉన్నప్పుడు మూడు కాళ్ళు ఎంతో అంతే భూమి తీసుకోవాలి. కానీ ఆ వామనుడు కాళ్ళు కడుగుతున్నాడు, అవి ఎంత ఉన్నాయో అంత వాడు అడిగాడు, ఈయన ఇస్తానన్నాడు. కాళ్ళు కడిగాడుగా, కడిగేప్పుడు ఒక్కొక్క కాలు అమెరికా నుంచి జపాన్ వరకు ఉందా కాలు, ఎంతుంది ఇంతేగా ఉంటా. కాబట్టి ఆ కాలుతోటి కోరిక మూడు కాళ్ళ భూమి ఇవ్వమని అడిగాడు, ఈయన ఇస్తానన్నాడు, అంతే ఇవ్వాలి. అంతేగాని తీరా కొలత దగ్గరికి వచ్చేప్పటికీ అంటే మూడు గజాల గుడ్డ ఇవ్వండి, వస్త్రం కొత్త వస్త్రం, మూడు గజాల వస్త్రం ఇవ్వండి అని అడిగితే సరే మూడు గజాల వస్త్రం ఇస్తానన్నాడు అనుకోండి, నాకు మూడు మైళ్ళ వస్త్రం ఇవ్వమని లాగినట్టుగా లేదు ఇది. గజాన్ని మైల్ కింద మార్చి యూ షుడ్ నాట్ హావ్ డన్ దాట్, హౌ డిడ్ యూ యాక్సెప్ట్ దిస్ అని అమెరికాలో ఒక కుర్రాడు అడిగాడు. అంటే నేనేం సమాధానం చెప్పను, నేను చెప్పాను ఆయన అది కథయ్యా, దాంట్లో సింబాలిజం ఉంటుంది, కథను నువ్వు లిటరల్గా తీసుకోకూడదు అని నేను చెప్పాను. ఓహో అలాగంటారా, అయితే లిటరల్ కాదన్నమాట. అవును కాదు, అక్కడ మూడు కాళ్ళు అంటే సూర్యుడు, ప్రాతఃసంధ్య మధ్యాహ్నము సాయంకాలము అని అర్థం. సూర్యుడు ముల్లోకములను కవర్ చేశాడు అని అర్థం, అది లిటరల్గా తీసుకోవద్దు మీరు అని నేను చెప్పాను. ఓ అలాగా అండి, సరిపడింది అని సంతోషించాడు. ఎప్పుడైనా ఇండియాలో ఒక్కడు అడిగాడా ఈ ప్రశ్న? ఒక్కడు అడిగాడా? ఒక్కడు.
ఊరికే తలకాయలు ఊపేయటము, చప్పట్లు కొట్టేయడము, పాదపూజలు చేసేయడం, అడ్డంగా పడిపోవడం, ఇదే ఎరుగుదురు. కానీ ప్రశ్న అడగడం ఎరుగుదురు? అసలు ఎరగదు. వాడు ఆ కుర్రాడు ఎంత ప్రశ్న అడిగాడు చూడండి. కాబట్టి ప్రశ్న వేయాలి. ప్రశ్న వేస్తే దాంట్లో ఉండే సారం బయటకు వస్తుంది. దాంట్లో సారమేమీ లేదనుకోండి, పక్కన పెట్టచ్చు, మనకెందుకు సారం లేనిది. కాబట్టి ఈ గ్రంథము ప్రశ్నలు ఉత్తరములు గ్రంథం. ఇది సంవాదం అంటే అర్థం అది. శ్రీకృష్ణార్జునుల మధ్య ప్రశ్నోత్తరముల గ్రంథము తప్ప, శ్రీకృష్ణుడు చెప్తూ ఉంటాడు, అర్జునుడు తలకాయ ఊపుతూ ఉంటాడు గ్రంథము కాదు. ఓకే, ఈ గ్రంథమును ఇది గుహ్యం గోప్యం, దీన్ని దాచిపెట్టాలి. దాచిపెట్టడం ఎందుకండి? 10 మందికి చెప్పాలి కదా, చెప్పకూడదని కదా, భక్తుడు కాని వాడికి చెప్పద్దన్నాడు కదా. ఈ పైన చెప్పిన 4 లక్షణములు గలవాళ్ళు ఎంతమంది ఉంటారండి? భక్తుడు, తపశ్శాలి, వినే కోరిక గలవాడు ఎంతమంది ఉంటారు? చాలా తక్కువ మంది ఉంటారు. అసలు మన గీతా క్లాసుకి జనం తక్కువ వచ్చారని నేను ఎప్పుడూ అనుకోలేదు. పైగా చాలామంది వచ్చారని అనుకుంటూ ఉంటాను. కోవిడ్ అయినా కూడా ఇంతమంది వచ్చారే అనుకుంటాను. నేను మధ్యలో 2 నెలలు 3 నెలలు సెలవు ఇచ్చేసి నేనేటో పారిపోతూ ఉంటాను. నేను వచ్చేప్పటికి వీళ్ళు మిగిలి ఉంటారా ఉండరా అని మళ్ళీ నాకు అనిపిస్తుంది. కానీ అందరూ మళ్ళీ వస్తున్నారే అని నేను ఆశ్చర్యపడుతూ ఉంటాను. కాబట్టి తక్కువ అనే మాటే లేదు. అలాగా జనాన్ని పోగేసే కార్యక్రమం కాదుగా ఇది. కనుక ఇది గుహ్యం గోప్యం. ఎవరైనా నాతో నడిచేంతవరకు వచ్చి మొన్న వెళ్ళొస్తానంటే వెళ్ళి రండి శుభం అంటాను నేను. అంతేగాని అదేమిటో వెళ్ళొస్తానంటావు, నేను గీత పాఠం చెప్పబోతున్నాను రా అని ఎప్పుడు అన్నా. అలా ప్రతివాడిని తీసుకొచ్చి కూర్చోబెడుతూ ఉండడం నో, నెవర్ లైక్ దాట్. వీ షుడ్ నాట్ డూ లైక్ దాట్. మీరు వెళ్ళండి. ఒకవేళ డౌట్ వస్తుంది, పాఠానికి వద్దామా అనుకుంటున్నాను, చూడండి, ఈ పాఠం మీరు అనుకున్నట్టు కాదు ఇది. మీరు చూసుకోండి, మీకు అది అనుకూలం కాకపోవచ్చు. నా సిన్సియర్ అడ్వైజ్ ఏమిటంటే, మీ పని మీరు చూసుకోండి వెళ్ళి అని నేను డిస్కరేజ్ చేస్తాను. ఎందుకంటే సడన్గా ఏదో ఆబగా క్లాస్కి వచ్చేస్తే అది వర్కౌట్ కాదు. దానికి కొంత ప్రిపరేషన్ అది ఉండాలి. వేరే పని పెట్టుకుని ఇక్కడికి వచ్చి కూర్చోవటం వల్ల ఉపయోగం ఏముండదు. ఇంకే మనకి సంఖ్య పెరగడం కోసం కాదుగా. కాబట్టి ఇది అది ఆ రకంగా గోప్యము. ఆ రకంగా దీన్ని అట్టపెట్టమని, రహస్యంగా పెట్టమన్నారు తప్ప వీళ్ళకి చెప్పొద్దు, వాళ్ళకి చెప్పొద్దు, అది కాదు దాని అర్థం. గోప్యమంటే గుపు రక్షణే. గోప్యమంటే గుపు రక్షణే. దీన్ని రక్షించమన్నారు. అంటే ఆ శాస్త్రము వ్యర్థము కావద్దు, ఆ శాస్త్రము యొక్క హోదా తగ్గవద్దు అనే అభిప్రాయం. అంతేకాని ఇలా ప్యాంప్లెట్లు వేసి రోడ్డంతా పంచిపెట్టండి అని కాదు అభిప్రాయం. అలా ఊరికే స్వామీజీ వస్తున్నారు, గీత చెప్తారు అని అలాగ ఎక్కడ పడితే అక్కడ ప్యాంప్లెట్లు వేయటం, పెద్ద పెద్ద పోస్టర్లు పెట్టడం, లైఫ్ సైజు ఫ్లెక్సీలు పెట్టడం అలా చేయొచ్చునా భగవద్గీతకి? చేయకూడదు. ఎందుకు చేయకూడదు? అవన్నీ పొలిటీషియన్స్ చేస్తున్నారా లేదా? పొలిటీషియన్స్ పాలిటిక్స్ కోసం వేటిని చేస్తున్నారో వాటిని మనం పరిహరించాలి. ఆ కారణంగా పరిహరించాలి, ఇంకా వేరే కారణం అక్కర్లేదు. బై ది వర్డ్ ఆఫ్ మౌత్ అలాగా అది యథా సంపుష్పితస్య వృక్షస్య దూరాద్ గంధోవాతి. పారిజాతపు చెట్టు పువ్వులు పూసినప్పుడు దూరం నుంచే ఆ పరిమళం తెలుస్తుంది. ఆ రకంగా భగవద్గీత చెప్తుంటే ఆ పరిమళం దేశం అంతటా పాకుతుంది, విదేశాలకు కూడా పోతుంది. ఆ విధంగా పోవాల్సిందే తప్ప మీరు దాని హోదా తగ్గనివ్వద్దు. దాన్ని ఏదో సినిమా, కొత్త సినిమా వచ్చినప్పుడు వాడు మైక్ పెట్టుకుని ప్రచారం చేస్తాడు చూడండి, ఆ రకంగా ప్రచారం చేయవద్దు, దీన్ని కాపాడుకోండి అని. గుహ్యం గోప్యం మద్భక్తేషు మయి భక్తి మత్సు అభిధాస్యతి వక్ష్యతి గ్రంథతః అర్థతశ్చ స్థాపయిష్యతి ఇత్యర్థః యథా త్వయి మయా. దీన్ని నా భక్తుల యందు బోధించగలడో ఎవడైతే భవిష్యత్తులో. బోధించడం అంటే ఏమిటి? అభిధాస్యతి అంటే వక్ష్యతి, చెప్పడము. చెప్పడం అంటే ఏమిటి?
గ్రంథత అర్థతశ్చ అంటే శ్లోకం చెప్పాలి, అర్థం చెప్పాలి. శ్లోకాన్ని విడిచిపెట్టేసి అర్థం చెప్పేయకూడదు, శ్లోకం చెప్పాలి, అర్థం చెప్పాలి. శ్లోకాన్ని పట్టుకుని మీరు అర్థం చెప్పాలి. అంతే తప్ప శ్లోకాన్ని విదిలిపెట్టేసి మీరు నేల విడిచి సాములాగా మీకు గీతలో ఉండే సారమంతా మీకు నేను చెప్పేస్తాను, వచ్చి కూర్చోండి అని మీకు మొత్తం మూడు రోజుల్లో, రోజుకి పొద్దున్న శేషను సాయంకాలం శేషను గీతలో సారమంతా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చెప్పేశాను. ఒక్క సంస్కృత పదం వాడకుండా చెప్పేశాను. మొన్న అలా చెప్పచ్చా, వద్దు, అలా చెప్పొద్దు. కాదయా, విదేశాల్లో చెప్పాల్సి వచ్చినప్పుడు ఇంగ్లీష్ వాళ్ళకి చెప్పాల్సి వచ్చింది, అప్పుడు కూడా ఆ శ్లోకాలు పెట్టి వాళ్ళకి ట్రాన్స్లిటరేషన్ కాగితం మీద ఇచ్చి వాళ్ళ చేత ఆ శ్లోకం చదివించి చెప్పు. అంటే గ్రంథాన్ని పట్టుకుని అర్థ వివరణము చేయవలసినది. ఓకే, గ్రంథాన్ని పూర్తిగా విడిచిపెట్టేసి అర్థం వివరించమనే అభిప్రాయం కాదు. సంథింగ్ లైక్ వేదము అది పఠించాలి, శ్రవణం చేసి దాంట్లో ఉండే అర్థాన్ని తెలుసుకోవాలి. వేదము యొక్క స్థాయిని గీతకు మనం ఇచ్చి అలా చెప్పాలి. ఎందుకంటే వేదములో గ్రంథము అర్థము రెండు ముఖ్యం. గీత దగ్గరకు వచ్చేప్పటికీ గ్రంథం పర్వాలేదని అర్థం చెప్పండి అనద్దు. గ్రంథాన్ని పట్టుకుని శ్లోకం ఉండాలి ఎదురుగా, ఆ శ్లోకాన్ని మనం ప్రతిపదార్థంతో సహా తెలుసుకుంటూ అప్పుడు అర్థ వివరణం చేసుకుంటూ చెప్పాలి. అలా చెప్తే అది గట్టి పడుతుంది, స్థాపయిష్యతి. ఊరికే చెప్పేయడం కాదు, దంపుళ్ళ పాట పాడినట్టుగా పాడేసి వెళ్ళిపోతే అలా కాదు. అలాగేవో పాటలు పాడేస్తారు, గోవింద గోవింద అంటూ, కరుణాకర గోవింద, వీళ్ళందరూ మీరందరూ గోవింద అంటూ ఉండండి, మధ్యలో నేను ఏదో అంటూ ఉంటాను. ఆ మధ్యలో అనేది ఎవరికి వినపడదు, అది ఏమిటో తెలియదు. నేను చాలా ప్రయత్నం చేశాను ఆ మధ్యలో ఏమంటున్నాడో, చాలా జాగ్రత్తగా ప్రయత్నం, అది ఏమిటో తెలియలేదు. ఈ గోవింద గోవింద అన్నది మాత్రమే తెలుస్తుంది. అలా తయారు చేసి పెట్టకూడదు ఆ గ్రంథాన్ని పట్టుకోలేదు. ఏమంటే శబ్దము అర్థము, శబ్దము అర్థం రెండు, పార్వతీ పరమేశ్వరులాగా శబ్దార్థములు. శబ్దాన్ని విడిచిపెట్టి అర్థాన్ని పట్టుకోవడము, అర్థాన్ని విడిచిపెట్టి శబ్దాన్ని పట్టుకోవడము అలా తయారైంది, అలా ఉండకూడదు. గీత ఇన్ ఎస్సెన్స్ అని ఇంగ్లీష్ పుస్తకం 50 పేజీలది చదివేసుకోవడం, నాకు గీత తెలిసిపోయింది. కొంతమంది అలా ఉన్నారు, అది పనికిరాదు. అర్థం పట్టుకున్నాడు, శబ్దాన్ని వదిలిపెట్టాడు, గీతని పారాయణ చేసేస్తూ ఉండడం, అర్థం తెలియదు, అది పనికిరాదు. గ్రంథత అర్థతశ్చ, అప్పుడేమవుతుంది ఆ సందేశము అది బాగా గట్టిగా మీ లోపల నాటుకుంటుంది, స్థాపయిష్యతి. ఆ విధముగా నాటుకోనున్నట్లు ఎవరైతే చేస్తాడో. దీనికి దృష్టాంతం ఎలాగంటే, యథాత్వయిమయ, హే అర్జున, నేను నీకు ఎలా చెప్పానో అలా చెప్పాలి. అర్జునుడికి సందేహాలన్నీ తీరిపోయాయి కదా, నేను చెప్పేప్పటికి అర్జునుడి సందేహాలన్నీ కూడా తొలగిపోయినాయి. ఆయన తన కర్తవ్య కర్మను తాను చేసుకుని కృతార్థుడైనాడు. ఆ ఉపదేశం యొక్క బలమట్టిది, అలాగ బలంగా నాటుకునే విధంగా మీరు చెప్పాలి. ఓకే, ఈ భక్తి శబ్దాన్ని 67లోనూ చెప్పారు, 68లోనూ చెప్పారు. దానికి కొంత విశేషం ఉండాలి, అది అంటున్నారు, భక్తే పునఃగ్రహణాత్ తద్భక్తిమాత్రేణ కేవలైన శాస్త్ర సంప్రదానే పాత్రం భవతి ఇతి గమ్యతే. అక్కడ భక్తి ఇక్కడ భక్తి రెండుసార్లు చెప్పారు. అక్కడ తపస్సు చెప్పి ఇక్కడ తపస్సు చెప్పలేదు, డ్రాప్ చేశారు. అక్కడ శుశ్రూష చెప్పి ఇక్కడ డ్రాప్ చేశారు. అక్కడ మేధావి అని ఇంకో చోట చెప్పింది, అది డ్రాప్ చేశారు. అక్కడ చెప్పిన భక్తిని మళ్ళీ పట్టుకున్నారు. దీన్ని బట్టి ఏం తెలిసిందంటే, తపస్సు లేకున్నా మేధ లేకున్నా శుశ్రూష లేకున్నా అనకూడదు. ఓకే, తపస్సు లేకున్నా మేధ లేకున్నా అంటే సరిపడుతుంది, శుశ్రూష లేకున్నా అనొద్దు. శ్రీకృష్ణుడిని నిందించేవాడైనా కూడా పర్వాలేదు అనద్దు, ఆ రెండు అనొద్దు. తపస్సు లేకున్నా మేధ లేకున్నా, ఈ లోకంలో జనులు అలాగే ఉంటారు. ఆధునికులు ఎలా ఉంటారు, వాళ్ళలో తపస్సు ఉండదు, మేధ ఉండదు. భక్తి ఉందేమో చూసుకో, భక్తి అంటే ప్రేమ. కొబ్బరికాయలు కొట్టడం కాదు నోయ్,
నాకు చాలా భక్తి అండి, నేను 16 కొబ్బరికాయలు కొట్టేద్దామని సంచిలో పట్టుకొచ్చాను, మీరు నాకు భగవద్గీత చెప్పండి అంటే అలా కుదరదు. ఈ కొబ్బరికాయలు కొట్టడం, లడ్డూలు పట్టుకురావడం అది కాదు భక్తి. లేకపోతే కోలాటం అలా అది కాదు భక్తి అంటే. భక్తి అంటే ఏమిటో మీకు చెప్పి చెప్పి నాకు కంఠం నొప్పి ఉంటుంది. ఓకే, సో అలా కాదు. భక్తి అంటే ప్రేమ. ఆ ప్రేమ అనేది ఒకటి వాడుకుంటే శాస్త్రం మీద, తర్వాత ఆ జ్ఞానం మీద, అధ్యాత్మ విద్య దానిపై ప్రేమ వాడికి ఉన్నట్లయితే వాడు మామూలుగా కొంత లౌకికమైన జీవనంలో కొంత భోగాలకు అలవాటు పడ్డాడు, కష్టపడ్డం ఎరగడు, పర్వాలేదు లేవయ్యా, ప్రేమ ఉందిగా. వాడు పాండిత్యం సంస్కృత జ్ఞానం అది లేదండి, సంస్కృతం ఇవ్వో అంటే నా రాదు, ఏం పర్వాలేదు ఏవో నాలుగు మాటలు వాడికే వస్తాయి, ప్రేమ అయితే ఉందిగా, రాబోయ్ కూర్చో అని చెప్పాలి. ఆ ప్రేమకి అన్నింటినీ జయించేటువంటి సామర్థ్యం ఉంటుంది. నేను చూశాను ఏబిసిడి రాదు సంస్కృత భాషలో, ఆలు రావు. మన షేక్స్పియర్ చదవమంటే ఏబిసిడితో మొదలుపెట్టారనుకోండి. నేను షేక్స్పియర్ చదవాలి, ఎక్కడ మొదలుపెట్టారు? ఏబిసిడితో మొదలుపెట్టారు. అప్పుడు ఎవడైనా చూసిన వాడు ఏమనొచ్చు, ఏమిట్రా ఏబిసిడి అంటాడు వీడు, వీడు షేక్స్పియర్ ఎప్పుడు చదువుతాడు అని అంటారు. కానీ మేము అలా అనం. అక్కడ పాఠం చెప్పడానికి వెళ్ళినప్పుడు యుఎస్లో అక్కడ వాడు ఈయన వస్తాడు, ట్రాన్స్లిటరేషన్ పెట్టుకుంటాడు, ఈ విసర్గ అంటే ఏమిటంటాడు. వాడికి అన్నీ డౌట్లే, వాడికి గీత పాఠం ఓవైపున ఈ చెప్తూనే శబ్దాలు చెప్పి, ఏదో చిన్న ధాతువులు చెప్పి, అదే సమయంలో గీత పాఠం చెప్తా ఉంటాం శ్లోకంతో శ్లోకంతో. ఎందుకని అలా చేస్తున్నారు? వాడికి అసలు మేధ ఏమీ లేదుగా. అంటే మేధ లేకపోతేనేమి భక్తి ఉన్నది, ప్రేమ కలదు చాలు. ఇంకొకడు ఉంటాడు బాగా ధనవంతుడు, ధనికుడు. ధనికుడు అంటే అర్థం ఏంటండి? ధనికుడు అంటే సుఖమే అర్థం కాదు, ధనికుడు అంటే దుఃఖమే అర్థం. వాడు సంసార దుఃఖాలతో సతమతమవుతూ ఉంటాడు, వాడు ప్రేమతో వస్తాడు. అరే నువ్వు ధనవంతుడివి, భోగాలకు అలవాటు పడ్డావే అడివి, నీకు తపస్సు లేదు, ఎప్పుడు జీవితంలో కష్టం అంటే ఏమిటో ఎరుగవు నువ్వు, నీకు పనికిరాదు అని తోసేయకూడదు. ప్రేమ ఉంది వాడికి చెప్పాలి. కాబట్టి ఒక దృష్టితో కొన్ని లక్షణములను చెప్పినా ఫైనల్గా ఆ ప్రేమ అనే లక్షణం ఉన్నట్లయితే వీటన్నిటినీ పక్కన పెట్టేసి మనం చెప్పవలేను. ఇప్పుడు ధనవంతుడు ఉంటాడు, కోటీశ్వరుడు ఉంటాడు, వాడు అడుగుతాడు, స్వామీజీ మనస్సు బాగుండట్లేదు, నాకు శ్రీకృష్ణుడు అంటే చాలా భక్తి అండి, భగవద్గీత అంటే చాలా ప్రేమ, మనస్సులో ఉండే ఆందోళన పోయే ఉపాయాన్ని మీరు గీతలో చెప్పిన దాన్ని నాకు కొంచెం వివరించండి అని అడుగుతాడు. అప్పుడు వాడికి తప్పనిసరిగా చెప్పాలి, అంతేగాని నువ్వు ధనవంతుడివి, అక్కడి నుంచి మార్క్సిజం మొదలుపెట్టద్దు. ధనవంతుడు నన్ను అడిగారు, మీ క్లాసులకి డబ్బున్న వాళ్ళు వస్తారా డబ్బు లేని వాళ్ళు వస్తారా? నేను ఎరగను. జిజ్ఞాసువులు వస్తారు, కుర్రాళ్ళు వస్తారా పెద్దవాళ్ళు వస్తారా అది నేను గమనించలేదు, జిజ్ఞాసువులు వస్తారు. కాబట్టి ఇటువంటి కేటగిరీస్ని పక్కన పెట్టి ప్రేమ గలవాడైతే వాడు ఏ కారణం, ఏ లక్షణమున్నా, ఏ లక్షణము లేకున్నా వాడు ఈ శాస్త్రమును బోధించుటయందు, వాడికి ఆ శాస్త్రమును జాగ్రత్తగా ఇచ్చుటయందు వాడు అర్హుడే, పాత్రం, హీజ్ ఎలిజిబుల్ అని మనకు అర్థమవుతోంది అని అంటున్నారు భాష్యకారులు. చాలా గంభీరమైన విషయం. అయిపోయింది గీత, ఇంకేం లేదన్న చోట ఎంత సూక్ష్మమైన అంశములను ఆయన ప్రవేశపెడుతున్నారో చూడండి, చాలా గంభీరంగా ఉంటాయి భాష్యాలు. ఈ శ్లోకం ఉన్నది, దీన్ని నేను మళ్ళీ క్లాసులో, వచ్చే క్లాసు శుక్రవారం ఈ ప్రశ్న ఆ శుక్రవారం నాడు ఆన్సర్ చేస్తాను, నేను అట్టి పెట్టుకుంటున్నాను. ఈ శ్లోకం కూడా శుక్రవారం ఫినిష్ చేద్దాము. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ ఓం.